హాయ్, వెల్కమ్. సో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సార్ కొద్దిసేపట్లో లైవ్లోకి వస్తారు. సో బిగ్ అనౌన్స్మెంట్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్. హాయ్, వెల్కమ్ క్రిష్. సర్ విల్ జాయిన్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. హలో, వెల్కమ్ ఆల్. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కొంతసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఆర్కిరామ్ గారు, సర్ విల్ జాయిన్ ఇన్ ఎ మూమెంట్. గురువు గారు వస్తున్నారండి. హలో సంతోష్, హలో కుర్రా గారు, హలో రాఘవేంద్ర గారు. కాదండి, అంటే నేను సర్ పిఏగా పనిచేస్తానండి. One more minute to go only. Sir will join at sharp 8. Big announcement to be made by Professor Nageshwar sir. And sir, me questions and answer, yes sir, kuch sepatlo. And now, sir has arrived.
హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు. ఈ లైవ్ ఈవెంట్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం. గత కొన్ని రోజులుగా మీడియాలోను సోషల్ మీడియాలోను రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ముఖ్యంగా నా పేరు ప్రస్తావిస్తూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీన్ని కొంతమంది తెలిసి తెలియక కొంతమంది వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటి వార్తలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపటి నుంచి ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ కాబోతుంది కనుక అసలు ఓటర్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంటుంది, ఏ ఈ ఎన్నికలు విధి విధానాలు ఏంటివి, అసలు నేను ఏం చేయదలుచుకున్నాను అనేది మీతో, మిమ్మల్ని మించిన ఆత్మీయులు లేరు గనక మీతో పంచుకోవాలని ముందుకొచ్చాను. గత కొంతకాలంగా ఒక డైలమా నన్ను వేధిస్తూ వస్తోంది. నేను 2007లో మొదటిసారి 56 మంది పోటీ పడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఓడించి నన్ను మీరు గెలిపించారు. నా తర్వాత స్థానంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఉన్నాయి. ఇట్ వాజ్ అ రిమార్కబుల్ విక్టరీ థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ హైదరాబాద్, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్. అనేక వర్గాల ప్రజలు అనూహ్యమైన రీతిలో స్పందించి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఓడించి నన్ను గెలిపించారు. ఐ ఆల్వేస్ చెరిష్ దట్ మెమరీ. 2009లో మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలిపించారు. 2015లో కూడా పోటీ చేయమని చాలామంది నన్ను అడిగారు, కానీ నేను ఆసక్తి చూపలేదు. కారణం ఏంటంటే మై యూనివర్సిటీ క్యారీర్ వాజ్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. సో ఐ వాజ్ కీన్ ఆన్ టీచింగ్, అంటే నాకు అత్యంత ఆసక్తికరమైన జర్నలిజము, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెండు నన్ను పిలిచాయి. అఫ్ కోర్స్ ప్రజా జీవితం కూడా నాకు చాలా ఆసక్తికరమైంది, కానీ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. 8 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాను కనుక ఇక ఐ థాట్ ఐ వుడ్ గో బ్యాక్ టు టీచింగ్. అఫ్ కోర్స్ ఐ వాజ్ టీచింగ్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హైదరాబాద్లో ఐ వాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్. సో అలా ఉన్నప్పటికీ కూడా ఫుల్ టైం టీచింగ్, ఫుల్ టైం జర్నలిజంలోకి వెళ్ళాలని చాలామంది అభ్యర్థనను కూడా పట్టించుకోకుండా నేను పోటీ చేయలేదు. అప్పుడు అందరికీ సారీ చెప్పాను. కానీ 6 ఏళ్ళు గడిచిపోయింది. మీకు తెలుసు రాజకీయ వ్యవస్థ ఎలా తయారైంది, ఎవరు ఏ పార్టీలో ఎప్పుడుంటారో తెలియదు. పార్టీల తరఫున ఎమ్మెల్సీగా గెలిచి అసలు పట్టభద్రుల కన్నా కూడా తమ రాజకీయ పార్టీ పనులే చేస్తూ ఉంటారు. ఎమ్మెల్సీగా గెలవడం ద్వారా రేపు ఎమ్మెల్యే టికెట్కు ఉపయోగపడుతుందని ఆశపడుతూ ఉంటారు. ఎమ్మెల్సీ టర్మ్ పూర్తి కాకముందే ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని ఆరాటపడుతుంటారు. అది తప్పు కూడా అని నేను అనను, ఎందుకంటే రాజకీయ పార్టీల్లో పనిచేసే వారికి అది బహుశా అవసరమే కాదని నేను అన్నాను. గ్రూప్ 1 ఆఫీసర్ అయిన వాళ్ళు సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఆశపడడం తప్పు కాదు కదా. సో కానీ ఏం జరుగుతుంది అంటే సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రజల సమస్యల్ని చట్టసభలో వినిపించలేకపోతున్నారు. ఇప్పుడు ఇటీవల శాసనసభ సమావేశమైంది, శాసన మండలి సమావేశమైంది, కానీ మీరు ఎక్కడైనా దేశ రాష్ట్రంలో ఉన్న జాబ్ లాసెస్ గురించి చర్చ విన్నారా, వేజ్ కట్స్ గురించి చర్చ విన్నారా, ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న మాఫియా దోపిడీ గురించి అంతకుముందు వార్తల్లో వచ్చింది, చర్చల్లో వచ్చింది, కానీ కౌన్సిల్లోనో అసెంబ్లీలోనో డిబేట్ చూశారా, ప్రభుత్వాలను నిలదీయడం చూశారా? సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి మొదలుకొని నిరుద్యోగ విద్యావంతుల వరకు వారి బాధల్ని ఎక్కడన్నా ప్రస్తావన చూశారా? చివరకు కరోనాను ఎలా ఎదుర్కోవాలని ఒక సీరియస్ డిబేట్, సో ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి ఎలా సమాజాన్ని బయటపడాలి అన్న సీరియస్ డిబేట్ కూడా శాసనసభలో లేదు, శాసన మండలిలో లేదు. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ ప్రపంచం, ఈ ప్రపంచాన్ని మించి పట్టభద్రుల సమస్యలు, సమస్యల చుట్టూ రాజకీయం అనేది లేకుండా పోయింది. అయినా నాలో డైలమా పోలేదు, ఇంకా పోటీ చేయాలా వద్దా అని. ఆ సమయంలో నాకు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర పికెట్ అంటారు, అక్కడ ఒక సెంట్రల్ స్కూల్ ఉంది. ఆ సెంట్రల్ స్కూల్కి చెందిన ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేశారు. సార్ మీరు పోటీ చేస్తున్నారా సార్, న్యూస్ వస్తుంది అన్నాడు. ఐ వాజ్ రియల్లీ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఒక స్కూల్ స్టూడెంట్ పొలిటికల్ కాన్షియస్నెస్,
నువ్వేం చదువుతున్నావు బాబు అంటే నేను 10th క్లాస్ అయిపోతుంది సార్ అన్నాడు. సో లేదయ్యా ఇంకా ఆలోచించలేదు అన్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీరే మీరు ఒక వీడియోలో చెప్పారు సమాజం చెడిపోయేది దుష్టుల వల్ల కాదు మంచి వాళ్ళ మౌనం వల్ల అని, మళ్ళీ మీరే మౌనంగా ఎందుకుంటారు సార్ అన్నాడు. 10వ తరగతి పిల్లాడు కదా మొహమాటం లేదు, ఏసి కొట్టాడు చెంప మీద అనుకున్నాను. నేను ఆలోచిస్తాను బాబు అని ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత ఒక ఉస్మాని విశ్వవిద్యాలయంలో ఒక పిహెచ్డి స్టూడెంట్ ఫోన్ చేశాడు, సార్ మీ వీడియో చూశాను సార్, ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కావాలి, ఒక సంవత్సరంలో ఖాళీ అయిన ఉద్యోగాలన్నీ అదే సంవత్సరంలో రిక్రూట్ కావాలి అంటూ మీరు ఒక ఫార్ములా ఒక 5-6 పాయింట్స్తో ప్రవేశపెట్టారు సార్, చాలా బాగుంది సార్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. కానీ మీరు వీడియోలో చెప్తే అయిపోతుందా సార్ అన్నాడు. అంటే నాకు అర్థం కలిగితే ఏం చేయాలయా అన్నా. అదే సార్ వీడియోలో చెప్పి మీరు ఇంట్లో పండుకుంటే అది అయిపోతుందా సార్, దానంతా అదే అన్నాడు. నేనేం చేయాలి అన్నా, మీరు శాసన మండలికి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ చట్టం కొరకు, ఒకవేళ ప్రభుత్వం వినకపోతే ప్రైవేట్ మెంబర్ని రిజిస్ట్రేషన్ పెట్టండి, అప్పటికీ ప్రభుత్వం వినకపోతే నిరుద్యోగుల్ని సమీకరించండి, ప్రభుత్వంపై పోరాడండి సార్, మీరు వీడియో పెట్టి నా పని అయిపోయింది అనుకుంటే ఎట్లా సరిపోతుంది సార్ అన్నాడు. ఇక ఈ ప్రశ్నల వర్షం కురుస్తుంటే నేను ఒక మిత్రుడు ప్రజెంట్ ఎమ్మెల్సీకి ఫోన్ చేశాను. ఏ మిత్రమా కౌన్సిల్ ఎలా ఉంది అన్నాడు. ఏముంది సార్ అంతా వన్ సైడెడ్, ఏదో ఒక నిమిషం టైం ఇస్తారు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు అన్నాడు. సో నేను ఆయనతో అన్నాను, సార్ మరి మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు నన్ను అంటున్నారు, మళ్ళీ నన్ను పోటీ చేయమంటున్నారు, ఏం లాభం సార్ అన్నాడు. సార్ మీకు మాకు తేడా ఉంది సార్, మిమ్మల్ని కనుక మాట్లాడియకపోతే మీరు సింపుల్గా వాకౌట్ చేసి వెళ్ళి అసెంబ్లీ ముందర ఫుట్పాత్ మీద మైక్ పెట్టుకుని కూర్చుంటారు, కౌన్సిల్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వరు, ఇచ్చిన ఎవరు చూడడు కావచ్చేమో, కానీ మీరు ఫుట్పాత్ మీద కూర్చుంటే అన్ని టీవీ ఛానల్ అక్కడికే వస్తాయి, అందరూ ఫోటోగ్రాఫర్లు అక్కడికే వస్తారు, కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు చూస్తారు, కెన్ గవర్నమెంట్ ఎఫర్ట్ ఇట్ సార్ అని, కెన్ గవర్నమెంట్ ఎఫర్ట్ ఇట్ సార్ అన్నాడు. ప్రభుత్వం అంత ధైర్యం చేస్తుందా సార్ మీకు మాట మీకు ఛాన్స్ ఇవ్వకుండా అన్నాడు. తర్వాత ఒక ఆర్టీసీ కార్మికుడు ఫోన్ చేశాడు, సార్ మీకు గుర్తుందా సార్ మీరు చాలా విషయాలు చెప్పారు సార్ ఆర్టీసీ సమ్మె అప్పుడు, ఆ సమయంలో ప్రభుత్వం వినలేదు, హైకోర్టులో కూడా అడ్డం తిడ్డం వాదించింది, కానీ తర్వాత చూడండి సార్ మీరు చెప్పిన చాలా విషయాలను అమలు చేయడం మొదలుపెట్టారు, అంటే మీరు బయట ఉండి మాట్లాడితేనే ఇంత ప్రభావం ఉన్నప్పుడు శాసన మండలిలో వెళ్ళి ఆర్టీసీ సమస్యలపైన మాట్లాడితే మైకులు బద్దలవుతున్నాయి కదా సార్ అన్నాడు. చాలా అభిమానానికి వినమ్రంగా సంతోషించాను. సో ఇలా ఒక్కరే కాదు, ఇంకో మిత్రుడు ఫోన్ చేశారు, సార్ మీరు రెవెన్యూ చట్టము ఎల్ఆర్ఎస్ మీద బాగా మాట్లాడారు సార్, కానీ మీరు వీడియోలో మాట్లాడితే కేసీఆర్ చూస్తాడా సార్, వేరే రాజకీయ పార్టీలు చెప్తే వినరు సార్, ఎందుకంటే అది వింటే రాజకీయంగా వాళ్లకు ప్రయోజనం వస్తుందని వినరు సార్, కానీ మీరు చెబితే వినక తప్పదు సార్, సమ్వన్ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ యూ బట్ దే కాంట్ ఇగ్నోర్ యూ సార్ అన్నాడు. సో ఇవన్నీ ఇలా అనేక మంది మిత్రులు, అభిమానించేవారు, అనేక ప్రజా సంఘాలు వీరంతా అడిగినాక ఇక ఆలోచించి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. మిత్రులారా మీకే ముందుగా చెప్తున్నాను, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే పాత జిల్లాల నుంచి నేను ఏ జిల్లాల ఏ నియోజకవర్గం నుంచి అయితే 2007లో 2009లో మీరు గెలిపించారు నన్ను, అదే నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేయడానికి ఫిబ్రవరి మార్చ్ 2021లో జరగబోయే శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నాను. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటే నేను తటస్థుడిగా ఉంటానని కాదు, నా విధానాలు నాకు నచ్చినవి, నేను ప్రజలకు ఉపయోగపడతాయని అనుకున్నది ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని మాట్లాడతాను, అది ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అబ్సల్యూట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ ఫర్ మీ, నో ఫియర్ ఆర్ నో ఫేవర్ ఇట్స్ మై ప్రామిస్ అండ్ ఐ విల్ లివ్ అప్ టు దట్ ప్రామిస్. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి నుంచి ఏమీ ఆశించేది లేదు. ఎందుకు ఒక్క ఉదాహరణ చెప్తాను, ఏమీ ఆశించలేదనటానికి, మేము మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల అందరికీ కూడా ముప్పాలగూడలో ఒక ప్లాట్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది, ఇప్పుడు అది 5 కోట్ల విలువ. మేము నేను మరికొంతమంది మిత్రులు శాసన మండలిలో ఈ విధానాన్ని నిరసించి ప్రజలు ఇచ్చిన పదవులు ప్లాట్ల కొరకు కాదు ప్రజల పాటల కొరకు అని చెప్పి తిరస్కరించి సభలో తిరస్కరించి వచ్చాం. చాలామంది కోటీశ్వరులు
పెద్ద పెద్ద బిలియనేర్లు కూడా తీసుకున్నారు. వీ రిజెక్టెడ్ ఇట్ బికాజ్ ఇట్ స్టూడ్ ఫర్ సమ్ వాల్యూస్. చాలా ప్రలోభాలు జీవితంలో వచ్చాయి, చాలామందికి తెలియదు. ఈ మధ్య వార్తలు రాస్తున్నారు, సార్ ఫలానా పార్టీ అభ్యర్థి అవుతాడట అని. నేను జీవితంలో ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రసక్తే లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేనే పోటీ చేయాలి, నేనే ఒక పార్టీ తరఫున ఉండాలనుకుంటే ఏనాడో పార్లమెంట్లో ఉండేవాడిని. ఎందుకంటే 2 సార్లు శాసనమండలి గెలిచాను. అదృష్టవశాత్తు మీలాంటి లక్షలాది మంది అభిమానాన్ని పొందగలిగిన వాణ్ణి. సో అందువల్ల నాకేం పార్లమెంట్ సభ్యుడు కాలేకపోయేవన్నా. సో నాకు ప్రలోభాలతో పదవుల ఆసక్తి లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఐ వాంట్ టు రిమైన్ ఎస్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్, ఒక ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకగా, ప్రజల సమస్యల్ని పైన స్పందించే వ్యక్తిగా ఉండాలన్నదే నా లక్ష్యం. అందుకొరకు కట్టుబడి ఉంటాను. అందువల్ల మీకు మరోసారి ఐఎమ్ ప్రామిసింగ్, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి. ఒక పౌర సమాజ ప్రతినిధిగా, సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలే ఆయుధాలుగా చేసుకుని అధికారంలో ఎవరున్నారన్నది సమస్యతో నాకు సంబంధం లేదు. అధికారంలో ఎవరిని తేవాలన్నది నా లక్ష్యం కాదు. అధికారం నుంచి ఎవరినో దించాలన్నది లక్ష్యం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పోరాడుతూ ఉంటాను. మీకు తెలుసు, నేను ఏ ఎమ్మెల్సీ కానప్పుడు కూడా ఇంటర్ విద్యార్థుల సమస్యలపై రోడెక్కాను. ఈ మధ్య ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ మేము ఇంటర్మీడియట్లో ఉండగా మీరు మాట్లాడినాకనే రాజకీయ పార్టీలు స్పందించేస్తారన్నాడు. చాలా ఆనందం వేసింది. సో ఆ విధంగా నిరంతరం ఏ పనైతే ఇప్పటిదాకా చేస్తున్నానో, మీడియా ద్వారా, గతంలో శాసనమండలి సభ్యుడిగా, భవిష్యత్తులో కూడా మీ అందరి అభిమానంతో మరోసారి శాసనమండలిలోకి ప్రవేశిస్తే రాజ్యాంగ విలువలకు పట్ల గౌరవంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అవిశ్రాంతంగా రాజీ లేని కృషి చేస్తాను. ఇవాళ మనం చూస్తున్నాం, రాజ్యాంగ వ్యవస్థలే తలకిందులవుతున్నాయి, రాజకీయాలు డబ్బు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి, అవకాశవాదం రాజ్యమేలుతోంది, చట్టసభలు రేయిం బవళ్ళు పైరవికారులకు రెస్టారెంట్ లాగా మారిపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఆవరించుతోంది, భావోద్వేగాలతో ప్రజల్ని భ్రమల్లో దించుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల తరఫున మాట్లాడే గొంతుకగా, లోతైన అధ్యయనంతో, సమర్థవంతమైన వాదనతో పరిష్కారాల్ని ప్రభుత్వాలకు చూపుతూ పనిచేసే అవకాశం ఇవ్వమని మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ, మీ అందరి అభిమానంతో శాసనమండలి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్నాను. మీరు నాతో పాటు ఈ కృషిలో, ఈ యాత్రలో పాల్గొనాలని అనుకున్నవారు దయచేసి కింద కామెంట్స్లో మీరు తెలపండి. మీ వీలైతే మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడో తెలపండి. టీమ్ నాగేశ్వర్లో చేరుతామని నేనే కాంటాక్ట్ చేస్తాను. ఆ రకంగా ఇదొక పబ్లిక్ ఎలక్షన్, ఇది ప్రజల కొరకు, ఇది జనజాతరలాగా ఈ ఎన్నికలు జరుపుతాం. రేపటి నుంచి ఈ ఎన్నికల ఎన్నికల ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఓటర్ ఎన్రోల్మెంట్ గురించి కూడా కొన్ని సలహాలు, సూచనలు నేను చెప్తుంటాను ఈ లైవ్లో, ప్రాసెస్లో చెప్తుంటాను. ఈలోగా నా జీవితం ఒక తెరచిన పుస్తకం. నా జీవితంలో క్లోజ్డ్ పేజెస్ లేవు, హిడెన్ ఎపిసోడ్లు లేవు. సో నేను ఏ అంశంపైన నా అభిప్రాయాన్ని దాచుకోలేదు. నాకు రంగులు అద్దే పని ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిరంతరం నా ఈస్ట్మన్ కలర్లతో సమాజం ముందుకొచ్చి ఆవకాయ నుంచి అమెరికా వరకు అన్ని అంశాలపైన నా అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పేవాడిని. ఇక నాకు ఇంకా వే ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నారు. సో నాకు ఇంకెవరు నన్ను వర్ణిస్తూ, నన్ను నా రూపాన్ని గీస్తూ, నా గురించి ఇలా అలా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలకు నేనెవరో తెలుసు, నా అభిప్రాయాలు తెలుసు, నా భావాలు తెలుసు. అందువల్ల నాపై అభిప్రాయం ఉన్నవారు వారు కొత్తగా ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల మీరు ఇంకా అయినా కూడా యూ కెన్ క్వశ్చన్ మీకు అనుమానంతోనే క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మీ మిత్రులు మిమ్మల్ని ఏదైనా అడుగుతారనుకుంటే నా నుంచి సమాధానం తీసుకొని వాళ్ళకి మీరు సమాధానం చెప్పచ్చు. సో ఈ లైవ్ షోలో మీకు ఓపిక ఉన్నంత కాలం, మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు నేను ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో పాల్గొంటాను.
వెల్ దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ టైమ్ ఐ విల్ కంటిన్యూ టు స్పీక్ టు యూ డైరెక్ట్లీ సో అందువల్ల ఫ్యూచర్లో కూడా చేస్తాను సో మీరు ఇప్పటికి ఏమైనా క్వశ్చన్లు అడగచ్చు ఈలోగా మీ ప్రశ్న అడుగుతున్న సమయంలో ఈ ఎన్నికల విధానం గురించి ఓటింగ్ పద్ధతుల గురించి మనం ఎలా చేయాలి గురించి అవన్నీ కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను సో మరొక్కసారి చెప్తున్నాను హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు సో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈజ్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ ద గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఆఫ్ మహబూబ్ నగర్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్ సో ఫ్రెండ్స్ ఇక మీరు నా ఉపోద్ఘాతం అయిపోయింది లెంతి ఉపోద్ఘాతం మంచిది కాదు సో ఇట్ ఈస్ నౌ యువర్ టైం సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ యూ కెన్ షూట్ మీ క్వశ్చన్స్ సో అనేక రకాల ఇంకో అయితే దీని ముందు ఒక రిక్వెస్ట్ ఇక ఎన్నికల సమరం మొదలైంది ఇక రకరకాల ప్రచారాలు నేను పోటీ ప్రకటించకముందే ప్రచారాలు మొదలయ్యాయి ఇక దుశ్శాసనులు వస్తారు సుబ్రహ్మణ్య స్వామి గారి మాటలో చెప్పాలంటే సో ద్రౌపది వస్త్రాపహరణానికై ప్రయత్నం చేస్తూనే ఉంటారు రా వీడియోలు మార్ఫింగ్ అవుతాయి నేను అనని మాటలు అన్నట్టుగా చూస్తారు నేను చెప్పని విషయాలు చెప్పినట్టుగా చూస్తారు నేను రాయని వ్యాసాలు రాసినట్టుగా కూడా సర్క్యులేట్ అవుతాయి వాట్సాప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి ఓ ఎన్ని రకాల చెప్పాలో అన్ని రకాల చెప్తారు సో దీనికి మనం జంకాల్సిన అవసరం లేదు దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే డోంట్ బిలీవ్ ఎనీథింగ్ అన్లెస్ యు వాచ్ మీ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఏమి చెప్పాలనుకున్నా నా యూట్యూబ్ ఛానల్లో నా ఫేస్బుక్ పేజ్లో నా ట్విట్టర్ అకౌంట్లో నా ఇన్స్టాగ్రామ్లో నేనే స్వయాన చెప్తాను సో లెట్ దిస్ బీ ది కార్డినల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ ఎలక్షన్స్ నాకు మద్దతుగా అనేక సంఘాలు ఇప్పటికే అనేక రకాల సంఘాలు సమూహాలు మిత్రులు ఇప్పటికే మద్దతు పలికారు అయితే వాళ్ళందరినీ కూడా మీ ముందుకి ఒకరోజు తీసుకొస్తాను అయితే ఇంకా చాలామందితో మాట్లాడుతున్నాం నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా అనేక సంఘాలకు చెందిన వాళ్ళు నా నుంచి ఏమీ ఆశించకుండా నా తరఫున నడిచారు ఎందుకంటే వారి పోరాటాల్లో వారి ఉద్యమాల్లో వారి ఆందోళనలో నేను 3 దశాబ్దాలుగా భాగస్వామిని అయ్యాను కనుక ఇప్పుడు కూడా వాళ్ళు వస్తున్నారు అవందరూ ఫైనలైజ్ అయ్యాక ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టి ఆన్లైన్లో కూడా మరొకసారి ఒక జనసభలాగా పెడతాను ఇది వ్యక్తిగతంగా ఓటర్లకు అపీల్ చేసడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం మద్దతు ఇచ్చే వారందరినీ కలుపుకొని అనేక సంఘాలతో మరో మీటింగ్ పెడతాను అది కూడా యూట్యూబ్లో లైవ్ ఇవ్వచ్చే ప్రయత్నం చేస్తాను కాదంటే కనీసం వీడియో అయినా పోస్ట్ చేస్తాను సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ ఇన్ దిస్ 3 అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్స్ టు ఎన్రోల్ యాజ్ ఓటర్ ఇది రేపు మార్నింగ్ మొదలవుతుంది మీరు కూడా ఓటర్గా ఎన్రోల్ కండి ఎన్రోల్ అయినాక మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎన్రోల్ అవుతున్న ఫోటో ఒకటి సెల్ఫీ తీసి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓటర్గా ఎన్రోల్ అయ్యాను మీరు కూడా ఎన్రోల్ కండి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ను గెలిపించండి అని దీనివల్ల ఇది విస్తృతంగా జనంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో ఓటర్గా ఎన్రోల్ కావచ్చు ఆఫ్లైన్లో ఓటర్గా ఎన్రోల్ కావచ్చు సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ సో మీరు ఆ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా నేను చెప్తాను ఈ లైవ్ షోలో భాగంగా సో అందువల్ల మీరు ఎన్రోల్ కండి మీ మిత్రుల్ని ఎన్రోల్ చేయించండి ఒక విస్తృతమైన మద్దతు సమీకరించే ప్రయత్నం చేద్దాం ఇదొక పండుగగా జరుపుదాం ఎలక్షన్ ఇస్ ఎ పీపుల్స్ ఫెస్టివల్ ఎన్నికలు అనేది ప్రజల పండుగ సామాన్యుడి పండుగగా నడుపుదాం సో ఐ వెల్కమ్ యూ టు దిస్ ఫెస్టివల్ ఆఫ్ కామన్ మ్యాన్ మిత్రులారా మీ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు మీరు ఎమ్మెల్సీ అయ్యాక వీడియోలు పెట్టరా అని నేను 2007లో ఎమ్మెల్సీ అయ్యాను 2015 వరకు ఎమ్మెల్సీగా ఉన్నాను ఆ 8 ఏళ్లలో నేను టీవీ ఛానల్స్లో ఇంక ఎక్కువ వచ్చాను సో ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక ఇంకా ఎక్కువ వీడియోలు పెడతాను ఎందుకు అంటున్నానంటే ఏ పని అయితే చేసి నేను ఎమ్మెల్సీ అవుతున్నానో అదే పని మరింత ఎక్కువగా చేస్తాను ఎందుకంటే ఎమ్మెల్సీగా చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్కు యాక్సెస్ పెరుగుతుంది మరింత సమాచారం అందుతుంది బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ లెజిస్లేచర్ సో యు కెన్ డిమాండ్ ఇన్ఫర్మేషన్ నీ కాంటాక్ట్ వైడన్ అవుతాయి నెట్వర్క్ పెరుగుతుంది విస్తృతంగా నేను జనంలోకి వెళ్తాను సో ఆబ్వియస్లీ
ఐ విల్ నో మెనీ మోర్ థింగ్స్ దెన్ వాట్ ఐ నో నౌ. సో ఆటోమేటిక్గా నాకున్న సమాచారం పరిధులు విస్తరిస్తాయి, మై ఇన్ఫర్మేషన్ హారిజన్స్ విల్ ఎక్స్పాండ్. సో క్వశ్చనే రాదు. ఐ మై ఫస్ట్ లవ్ ఈజ్ జర్నలిజం. సో నేను ఎమ్మెల్సీ అయినా అది జర్నలిజంలో భాగమే. వాట్ ఈజ్ జర్నలిజం? కమ్యూనికేటింగ్ టు ద పీపుల్. సో ఎమ్మెల్సీ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు కమ్యూనికేట్ టు ద లార్జర్ ఆడియన్స్, అంతే తప్ప కిందికెళ్ళి మాట్లాడే స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను. మాట్లాడడం అనేది ఆగే ప్రసక్తే లేదు. మహాకవి ప్రఖ్యాత కవి సీనారాయణరెడ్డి మాట అంటాను, రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు అని. నాగేశ్వర్ రాస్తూ పోతాడు, మాట్లాడుతూ పోతాడు కంఠంలో ధ్వని ఉన్నంతకాలం. సరే, చాలామంది కొంతమంది ఈ ప్రశ్న అడుగుతున్నారు, మీరు టీఆర్ఎస్కు ప్రోగా ఉన్నారు, బీజేపీకి ప్రోగా ఉన్నారు, సో ఇలా రకరకాల ప్రోలు ఆంటీలు అంటారు. నేను ఎవరికీ ప్రోగా ఉంటాను, నేను ప్రజలకు ప్రోగా ఉంటాను. మీరు ఇది ఎందుకు ప్రచారం జరుగుతుందో నాకు తెలుసు, ఇది కావాలని కొందరు చేస్తున్న ప్రచారం. సో నేను ఇష్యూ పైన వైఖరి తీసుకుంటాను. ఆ మాటకు వస్తే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు, బాలాకోట్ ప్రియంప్టివ్ స్ట్రైక్ జరిగినప్పుడు నేను సమర్థించాను. అయితే నేను మోడీకి ప్రో అన్నట్టే కదా. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ RCEP నుంచి ఇండియా సంతకం చేయదు అన్నప్పుడు నేను సమర్థించాను. సో ఆమె ప్రో మోడీ. సో ఇది మీకు ఉదాహరణ చెప్తాను, ఇవి నేను ఇప్పుడు చెప్పడం కాదు, మీరు వెళ్ళి వీడియోలు చూడండి. నైబర్హుడ్ డిప్లొమసీ అని మోడీ గారు సార్క్ దేశాధినేతలందరినీ పిలిచినప్పుడు నేను సమర్థించాను. చైనా యాపిల్ని నిషేధించినప్పుడు నేను అది రైట్ అన్నాను. సో ఇజ్ ఇట్ ఆల్ ప్రో మోడీ? ఇప్పుడు సో ఆ ప్రో మోడీ యాంటీ మోడీ అని ఉండదు. నేను ఒక ఇష్యూ పైన స్టాండ్ తీసుకుంటాను. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. కొద్ది నెలల క్రితము డీకే అరుణ, ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆమె మద్యాన్ని నిషేధించాలని కార్యక్రమం పెట్టుకుంది ఇందిరా పార్క్ దగ్గర. నాకు బీజేపీ నాయకుడైన శ్రీవర్ధన్ రెడ్డి మిత్రుడు ఫోన్ చేసి, ఇలా డీకే అరుణ గారు మిమ్మల్ని వచ్చి మద్దతు తెలపమని అడుగుతున్నారు సార్ అంటే, నేను వెళ్ళి బీజేపీ నాయకులతో పాటు గంటసేపు స్టేజ్పై కూర్చొని డీకే అరుణకు భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలిపించాను. సో ఆమె ప్రో బీజేపీ. స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు అనేక సమావేశాలు పెడితే నేను వెళ్ళి మాట్లాడాను. కరీంనగర్లో స్వదేశీ మేళా పెడితే నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. సో ఆమె ప్రో ఆర్ఎస్ఎస్. సో మీకు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి నిరసనగా ధర్నా చేశారు శాసన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. నేను ఎమ్మెల్సీగా వెళ్ళి మద్దతు తెలిపాను. నేను ఆమె ప్రో బీజేపీ. కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతారని కిషన్ రెడ్డి హోంమంత్రి అయినప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వీడియో పెట్టాను, 200,000 మంది చూశారు అది. నేను ఆమె ప్రో కిషన్ రెడ్డి. సో ఇట్లాంటి 100 ఉదాహరణలు చెప్తాను నేను, 100, ఒకటి కాదు. సో నా పాయింట్ ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసి నిమ్స్లో అడ్మిట్ అయినప్పుడు నేను వెళ్ళి పరామర్శించాను. చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒక అంశం పైన నిరాహార దీక్ష చేస్తే నేను వెళ్ళి నిమ్స్లో ఆయన పరామర్శించాను. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విజయమ్మ గారు దీక్షలు కూర్చుంటే ఆమెకు వెళ్ళి మద్దతు తెలిపాను. నేను ప్రో టీడీపీ అయ్యానా, ప్రో టీఆర్ఎస్ అయ్యానా, ప్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ అయ్యానా, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, మీరు పాత పేపర్లు తీసి చూడండి. ఉదాహరణకు ఇటీవల తెలంగాణ న్యూ రెవెన్యూ యాక్ట్ పైన 9 ప్రశ్నలు సంధిస్తూ కేవలం కొద్ది రోజుల క్రితమే వీడియో పెట్టాను. నేను మరి టీఆర్ఎస్కు ప్రో అయితే ఆ వీడియో పెట్టకూడదు కదా. సో ఎల్ఆర్ఎస్ పైన ప్రశ్నిస్తూ నేను ఒక వీడియో పెట్టాను. ఇవాళ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ప్రశ్న విమర్శ కూడా చూశాను, దాదాపు నేను చెప్పిందే చెప్పింది ఆయన. అంటే నేను ప్రో బండి సంజయ్ చెప్పండి మరి. సో అయితే కేసీఆర్ గారు కొన్ని ఇప్పుడు కేంద్ర విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకించారు, నేను ఆహ్వానించాను. ఐ ఆల్సో బిలీవ్ ఇట్ అది చాలా ప్రమాదకరమని. వ్యవసాయ బిల్లులను కేసీఆర్ వ్యతిరేకించారు, నేను ఆహ్వానించాను. జిఎస్టీ నష్టపరిహారం ఇవ్వాలి రాష్ట్రాలకు అన్నాను అన్నాడు కేసీఆర్, నేను ఆహ్వానించాను. అంటే కేసీఆర్ మంచి చేసినా వ్యతిరేకించాలి, మోడీ మంచి చేసినా వ్యతిరేకించాలంటారా? ఇది పాసిబుల్? సో ఎవరు ఏది అది మంచా చెడా అనేది దాన్ని బట్టి నేను స్టాండ్ తీసుకుంటాను. అయితే మీరు కొందరు అడగచ్చు, సార్ మీరు వీళ్ళకు అనుకూలంగా ఇన్ని, వీరికి అనుకూలంగా ఇన్ని, నేనేమి తులాభారం చేయలేదు. ఇష్యూస్ను బట్టి నేను మాట్లాడతాను,
నేను ఫలానా వారికి వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడానంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కువ పనులు చేసినట్లు లెక్క. అందువల్ల వాళ్ళు ప్రజలకు అనుకూలంగా పనులు చేస్తే నేనెందుకు అది అంటానండి. ఇప్పుడు ఉదాహరణకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి, జీతాలు కట్టైన అయ్యాయి. మోడీ ప్రభుత్వం ఒక ఆర్థిక ప్యాకేజ్ తీసుకొచ్చి ఇలా ఉద్యోగం పోయిన వాళ్ళకు 50% శాలరీ అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ లాగా ఇస్తానని ఒక చట్టం తేండి. నేను మోడీ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తాను. కానీ ఇందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం ఏం చట్టం చేసింది, ఇటీవల లేబర్ రిఫార్మ్స్ పేరిట హైర్ అండ్ ఫైర్ పాలసీ. అంటే మీరు ఎవరినైనా ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తొలగించే హక్కు పరిశ్రమల కంపెనీల యజమానులకు ఇచ్చే చట్టం తెచ్చింది. దీన్ని నేను సమర్థించాలా? నేను దీన్ని వ్యతిరేకిస్తే ఆంటీ మోడీ అవుతారన్న మొహమాటంతో సమర్థించమంటారా? ఇంపాసిబుల్. ఎందుకంటే కోట్లాది మంది నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెల ఉద్యోగాలు పోతుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీతాలు కట్ చేస్తుంటే మోడీ తెచ్చాడు కదా నేను సమర్థించుకుంటూ కూర్చోలేను కదా. అందువల్ల నేను ఎవరికీ ప్రో కాదు, ప్రజలకు మాత్రమే ప్రో. చాలామంది ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా ఐ విల్ ఆన్సర్ దెమ్. ఈ ఎన్రోల్మెంట్, ఈ ఎన్నికల్లో పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ ఆర్ ఓటర్స్. మీకు ఒక ఆసక్తికరమైన చెప్పాలి, ఓటరు కావాలంటే గ్రాడ్యుయేట్ కావాలి. పోటీ చేసేవాడు గ్రాడ్యుయేట్ అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ఇద్దరు గ్రాడ్యుయేషన్ కూడా లేని వాళ్ళు కూడా పోటీకి ఉవ్విల్లడుతున్నారు. సో దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. సో ఎవరు ఓటరు అంటే 2017 కన్నా ముందు, నవంబర్ కన్నా ముందు గ్రాడ్యుయేట్ అయితే ఓటరే. అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ ఉండాలి ఓటర్ కావటానికి. ఈవెన్ డిప్లొమా హోల్డర్స్ ఆల్సో ఆర్ ఓటర్స్. అలాగే గ్రాడ్యుయేషన్కు ఈక్వలెంట్ డిగ్రీ ఉంటాయి. అంటే ఉదాహరణకు మీకు లాంగ్వేజ్ డిగ్రీస్ ఉంటాయి, సాహిత్య రత్న ఇట్లాంటివి అని, అవి కూడా వాళ్ళు కూడా ఓటరే. గ్రాడ్యుయేషన్కి ఈక్వలెంట్గా ఏఎంఐ, గ్రేడ్ ఐఈటీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళు కూడా ఓటర్లే. సో గ్రాడ్యుయేషన్, డిప్లొమా అండ్ ఈక్వలెంట్ డిగ్రీస్ ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్. ఇది ఎవరు ఓటర్ అంటే. ఇక రెండు, మీరు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాల్లో, ఇఫ్ యూఆర్ ఎ యూజువల్ రెసిడెంట్ యూఆర్ ఎ ఓటర్. అంటే మీరు మీ ఓటు హక్కు జనరల్ ఎలక్షన్స్లో ఎక్కడుంది, మీరు అసలు ఓటు హక్కు లేకపోయినా కూడా మీరు ఓటరే. ఉదాహరణకు మీరు వరంగల్లో, ఖమ్మంలోనో మీరు జనరల్ ఎలక్షన్స్లో మీ ఓటు హక్కు ఉంది. ఇక్కడ మీరు రెంట్ తీసుకొని ఒక పని మీద వచ్చి ఉన్నారు, ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఓటరే. మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఓటరే. సో అంటే జనరల్ ఎలక్షన్లో మీకు ఓటు ఉన్నా లేకపోయినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటర్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఎన్రోల్ చేసుకుంటేనే ఓటర్ అవుతారు. మీరు ఇక్కడ మీకు ఒక అడ్రస్ ఉంటే చాలు. సో యూ షుడ్ హ్యావ్ ఎ రూఫ్ అండర్ విచ్ యూ కెన్ యూఆర్ లివింగ్. అంతే, ఇక మీకు జనరల్ ఎలక్షన్లో ఎక్కడ ఓటున్నా, ఓటు లేకపోయినా కూడా మీరు ఓటర్గానే ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. అయితే రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలలో మాత్రం ఏకకాలంలో ఓటర్గా ఎన్రోల్ కాకూడదు. సో ఇది ఎలిజిబిలిటీ ఫర్ ఎ ఓటర్. అది ఆన్లైన్ ద్వారా రేపు మార్నింగు సిఇఓ తెలంగాణ సిఇఓ వెబ్సైట్లో, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ వెబ్సైట్లో ఆన్లైన్ లింక్ ఓపెన్ అవుతుంది. మీకేమైనా ఇబ్బంది అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో, వీడియోలకు ఉండే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పోస్ట్ చేస్తాను. నా కమ్యూనిటీలో కూడా లింక్ పోస్ట్ చేస్తాను. మీరు అందులో ఓటర్గా నమోదు కావచ్చు. తర్వాత నా గూగుల్ ఫామ్ లింక్ కూడా ఒకటి పెడతాను. మీరు ఓటర్ అయ్యాక మీ డీటెయిల్స్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ మీ, అందులో మీ డీటెయిల్స్ పంపి నాకు కనుక సబ్మిట్ చేస్తే వీ విల్ వర్క్ టుగెదర్. మనం ఒక టీమ్గా వర్క్ చేద్దాం. మీరు ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఓటర్గా ఆన్లైన్లో ఎన్రోల్ కావచ్చు. ఆన్లైన్లో ఎన్రోల్ కావాలంటే మీకు ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఒక డిగ్రీ సర్టిఫికేట్ స్కాన్ చేసింది ఉండాలి. అంటే మీ సెల్తో మీ ఫోటోను, మీ డిగ్రీ సర్టిఫికేట్ను స్కాన్ చేసి పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు అడ్రస్ ప్రూఫ్ కూడా ఉంటే పెట్టండి, లేకపోతే ఇబ్బంది లేదు, వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చి చూసుకుంటారు. మీరు జనరల్ ఎలక్షన్లో ఓటర్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఓటర్ ఐడెంటిటీ కార్డ్, ఎపిక్ నెంబర్ ఉంటే అది కూడా రాయండి. ఒకవేళ లేకపోయినా కంపల్సరీ కాదు. సో మీరు ఎన్రోల్ అవ్వడానికి బేసిక్గా ఒక ఫోటో ఉండాలి, స్కాన్ చేసుకోవాలి, ఒక డిగ్రీ సర్టిఫికేట్ స్కాన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే, కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకపోతే, మీరు
ప్రొవిజనల్ విత్ మెమో, మార్క్స్ మెమో తో మీరు రిజిస్టర్ స్కాన్ చేసి రెండూ కూడా పెట్టండి. ఆధార్ కార్డు కూడా దీనికి అవసరము లేదు. సో అందువల్ల మీకు ఆధార్ కార్డులో నాది ఇంటి దగ్గర అడ్రస్ ఉంది సార్, నేను ఇక్కడ ఉంటున్నాను కదా అని అనటానికి కూడా వీల్లేదు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. కాదు మీరు ఎంఆర్ఓ కార్యాలయాల్లో, ఆర్డీఓ కార్యాలయాల్లో మీకు ఆ అప్లికేషన్ ఫామ్లు దొరుకుతాయి, ఫామ్ 18 అంటాను దీన్ని. సో ఈ ఫామ్ 18 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి ఈ ఫామ్ 18లో ఫిలప్ చేసి మీరు అదే ఎంఆర్ఓ కార్యాలయంలో లేదా ఆర్డీఓ కార్యాలయంలో సబ్మిట్ చేయొచ్చు. మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తే, గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్ కానీ అయితే ఒక బల్క్గా కూడా మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కవరింగ్ లెటర్తో సబ్మిట్ చేయొచ్చు. అదర్వైజ్ బల్క్గా సబ్మిట్ చేయకూడదు, ఎవరిది వాళ్ళే సబ్మిట్ చేసుకోవాలి. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మాత్రం హెచ్ఓడి ఆఫీస్లో ఉన్న 50 మందిదో 100 మందిదో కలిపి కూడా పంపచ్చు. ఈజియెస్ట్ వే ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇది ఆన్లైన్, ఎందుకంటే మనమే ఎన్రోల్ చేసుకోవచ్చు, మనకు రిసిప్ట్ లాగా వస్తుంది దాన్ని పెట్టుకోవచ్చు. సో ఎవరైనా వెరిఫికేషన్కి వస్తే మీరు చెప్పుకోవచ్చు. సో లేకపోయినా మీరు వెళ్ళి ఓటు వేయవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ నాకేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ మీరు ఇంకోరు కూడా వేసుకోవచ్చు, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్ వేసుకోవచ్చు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఓట్ వేసుకోవచ్చు. మొదలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లే కౌంట్ చేస్తారు. సో ఎవరికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయో, అంటే ఎవరికి తక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. ఆ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఇలా ఒక ప్రాసెస్లో అవుతాయి. అందువల్ల దీనికి ఎవరు ఎవరితో పోటీ కాదు. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఉదాహరణకు ఓటు వేయాలని ఒక అతను అనుకుంటాడు, నాకు ఓటు వేయొచ్చు తప్పలేదు, వాళ్ళు అతని క్యాండిడేట్ ఒక్కటేసి ఫస్ట్ వేసిన సెకండ్ వేయచ్చు. మీకు ఉదాహరణ చెప్తాను, 2009లో నా పైన పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఓడిపోయారు. 2015లో నేను పోటీ చేయలేదు, ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. సో ఆయనకు ఆ రోజు 25,000 ఓట్స్ వస్తే బీజేపీ క్యాండిడేట్కు, అందులో 50% 12,500 ఓట్లు నా సెకండ్ ప్రిఫరెన్స్ వేశారు. సో అలా అయితే ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యూ టు గివ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రమే చివరి వరకు ఉంటారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు నీకు తక్కువ వచ్చి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు చాలా ఎక్కువ వచ్చినా కూడా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. సో అందువల్ల మనం అడిగేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అడుగుతాం. అందువల్ల ఇందులో ఒక పార్టీకి కమిటెడ్ ఉన్నవారు కూడా ఇంకో అతనికి కూడా వేయచ్చు. సో అందువల్ల ఇందులో ఎవరు ఓటు వేసినా తీసుకుంటాం. అందుకే నేను చెప్పేది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. నేను నాలాంటి వాళ్ళు శాసనమండలిలో ఉండాలని భావించి వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు గనక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేస్తే నేను ఎందుకు కాదంటాను. నరేంద్ర మోడీ ఓటు వేసినా సంతోషపడతాను, సెకండ్ ప్రిఫరెన్స్ ఓటేసినా సంతోషపడతాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేస్తే ఎక్కువ సంతోషపడతాను. నేను ఫస్ట్ టైం పోటీ చేసేటప్పుడు ఒక ఎడిటర్కి ఫోన్ చేశాను, ఆయన ఒక మాట అన్నాడు, నాగేశ్వర్ గారిని నేను మీ అభిప్రాయాలు దేనితోనూ కూడా నేను ఏకీభవించను, ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యువర్ ఒపీనియన్స్, బట్ ఆన్ వన్ థింగ్ ఐ అగ్రీ, ఎ పర్సన్ లైక్ యూ షుడ్ బీన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, నీలాంటి ఒక వ్యక్తి మాత్రం శాసనమండలిలో ఉంటాను ఉండాలి అని చెప్పి నీకు ఓటేస్తున్నా అన్నాడు. సంతోషమే కదా. ఇప్పుడు ఆయన నా అభిప్రాయాలతో ఏకీభవిస్తలేడు కనుక నువ్వు నాకు ఓటేద్దనా, నేను నా అభిప్రాయాలతో ఏకీభవించడు బట్ అయినా నాకు ఓటేస్తా అంటున్నాడు, నేను కాదని అనలేను కదా. అందువల్ల అయితే ఫిట్ ప్రోకో ఉండదు, అది మాత్రం వెరీ క్లియర్, రాజీ ఉండదు. సో నేను ఎవరికి అగ్రిమెంట్లతో ఓట్లే ఉండవు. సో నన్ను గనక ఓట్ శాసనమండలిలో ఉండాలని కోరుకుంటే అభ్యంతరం ఏంది చెప్తాం. నాకు ఇప్పటికి గుర్తు, నేను 2007లో పోటీ చేసేటప్పుడు డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు, సో ఆయనకు ఫోన్ చేశాను, నేను ఇలా పోటీ చేస్తున్నాను సార్ అంటే ఆయన ఒక మాట అన్నాడు, మా ప్రభుత్వాన్ని ఏకిపారేయటానికైనా మీలాంటి వాళ్ళు శాసనమండలిలో ఉండాలి సార్ అన్నాడు. అని ఆయన నాకు ఎందుకు ఓటేశారంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ఏకిపారేయటానికి ఓటేశారు, ఎందుకంటే మీరు గట్టిగా ఏకిపారేస్తేనే మా తప్పులు మేము సరి చేసుకుంటాం, మాకు జనరల్ ఎలక్షన్లు ఉపయోగపడతాయి సార్ అన్నాడు. సో మీరు తప్పులు చెప్తేనే కదా సార్ మేము సరి చేసుకునేది, మా వాళ్ళు మాకు ఎలాగో మంచిగానే చెప్తారు కదా, మీలాంటి వాళ్ళు ఉండి తప్పులు ఎత్తి చూపితే మేము సవరించుకుంటే మాకు ప్రజలకు మరింత దగ్గరవుతాం, నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఉపయోగపడుతుంది సార్ అన్నాడు. కాదని నేను అనలేను కదా. సో అందువల్ల ఈ ఎన్నికలు ముఖ్యమంత్రుల్ని దించే ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు ముఖ్యమంత్రులను ఎక్కించే ఎన్నికలు కావు,
ఈ ఎన్నికలతో మోడీ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగడమో లేదా దిగిపోవడమో ఉండదు. ఈ ఎన్నికలతో కేసీఆర్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్గా ఉండడమో ఉండకపోవడమో జరగదు. ఈ ఎన్నికలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి బండి సంజయో చీఫ్ మినిస్టర్ అయ్యేది లేదు. ఈ ఎన్నికలు కేవలం వివిధ వర్గాల ప్రజల సమస్యలు చట్టసభల్లో వినిపించుకోవటానికి ఒక అవకాశంగా ఉన్న ఎన్నికలు. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు సర్పంచ్ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు పెట్టినా కూడా భారతదేశ రాజకీయ నాయకులు దానికి కూడా పోటీ చేస్తారు. మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే కోచింగ్ కూడా ఇస్తాయి. సో దానికి ఏం చేయగలం మన పొలిటీషియన్స్? మీరు కావాలంటే నెదర్లాండ్స్ ప్రెసిడెంట్ పదవికి ఇండియన్ పొలిటీషియన్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పండి, రేపు 50 మంది మన నుంచి నామినేషన్ అయ్యకపోతే చూడండి. సో అలా రాజకీయాలు తయారయ్యాయి కదా, మనం ఏం చేస్తాం? చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ పైన ప్రామిస్, మీ ప్రామిస్ ఏంటి సార్ మీరు ఎమ్మెల్సీగా అయితే అని నేను ఒక వీడియో పెట్టాను, దయచేసి చూడండి. నిరుద్యోగ విద్యావంతులకు ఏం జర చేయాలి అని. సో నేను ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల సమస్యలపైన నేను వీడియోలు పెడుతున్నాను, అవే నా ప్రామిస్లు, నా మేనిఫెస్టోలు. ఇంకా చాలా వర్గాల ప్రజలపైన పెడతాను. నేను ఏం ఏ ఐడియాస్కి రిప్రజెంట్ అవుతానో, ఏ ఇష్యూస్ పైన నేను శాసనమండలిలో ఫైట్ చేస్తానో ముందుగానే ఓటర్లకు చాలా క్లియర్గా చెప్తాను. మేము పలానా పార్టీ, మాకు ఓటేయండి, మీకు మోడీపై అభిమానం ఉంటే మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా గెలిపించండి, మీకు కేసీఆర్పై అభిమానం ఉంటే రంగారెడ్డిలో ఓటేయండి, మీకు సోనియా గాంధీ మీద నమ్మకం ఉంటే హైదరాబాద్లో ఓటేయండి అని నేను అడుక్కోను. నేను ఏమడుగుతాను అంటే నేను ఇంకో ఈ సమస్యలపైన పనిచేస్తాను, మీకు ఈ సమస్యలపైన పనిచేసేవాడు కావాలంటే నాకు ఓటు వేయండి అని అంటాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు అడుగుతున్నారు నిరుద్యోగ విద్యావంతులకు సమస్యలపైన మీరు ఏం మాట్లాడతారు అని. నా డిమాండ్ చాలా స్పష్టంగా బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు ఉద్యోగాలకై జరిగింది. అందువల్ల తెలంగాణలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల వేకెన్సీస్ పైన శ్వేతపత్రం ప్రకటించాలి, వైట్ పేపర్. నెంబర్ 2, ఉద్యోగాలనేది నిరుద్యోగుల కొరకు కాదు, ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు. అందువల్ల తెలంగాణ ప్రజలకు ఎన్ని బడులు కావాలి, ఎన్ని ఆసుపత్రులు కావాలి, ఎన్ని రకాల ప్రజా సేవలు కావాలి, వాటికి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అనే అంశంపై ఒక నిపుణుల బృందాన్ని వేసి 3 నెలల్లో 4 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకొని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో ఎంత ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. 3, ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం తెచ్చి ఒక ఏడాదిలో ఖాళీ అయిన ఉద్యోగాన్ని అదే ఏడాదిలో కంపల్సరీగా ఫిలప్ చేయాలి, చేయకపోతే సంబంధిత హెచ్ఓడి శిక్షారుడవుతాడు అని ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ తేవాలి. ప్రభుత్వం ఇలాంటి యాక్ట్ తేకపోతే నేనే ప్రైవేట్ మెంబర్లు బిల్లు పెడతాను. నేను గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రయత్నం చేశాను. 4, మీరు ఒక ఏడాదిలో ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఆ ఏడాదిలోనే పరీక్ష పెట్టాలి. అది కానిస్టేబుల్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, ఏదైనా కానివ్వండి. ఎందుకంటే నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూపులు చూస్తూ అశోక్ నగర్లో కోచింగ్లు పొందుతూ 1000 రూపాయలు తగిలేస్తూ బతకాల్సిన అవసరం నిరుద్యోగ బిడ్డలకు లేదు. అందువల్ల ఆ ఏడాదిలోనే ఫిలప్ కావాలి. ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ ఉండాలి, ఏ రోజు పరీక్ష ఉంటుంది, ఏ రోజు రిజల్ట్ ఉంటుందని స్పష్టంగా తెలియాలి. ఏ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, ఏ రోజు పోస్టింగ్ ఉంటుంది, ఏ రోజు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ట్రైనింగ్ ఎండ్ అవుతుంది అని. ఇక అందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు, మేము కూడా ఒప్పుకుంటాం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా సాధ్యం కాదు. కానీ అందరికీ కోచింగ్ అయితే ప్రభుత్వం ఇవ్వచ్చు కదా, శిక్షణ అయితే. ఇవాళ గ్రూప్ 1 కొరకు 50,000, 60,000, 70,000 ఎందుకు ఖర్చు పెట్టాలి? డిఎస్సి కొరకు ఎందుకు 1,000 ఖర్చు పెట్టాలి? ఇవాళ 20,000, 25,000 టీచర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, మరి ఎందుకు టీచర్ డిఎస్సి పడదు? దీన్ని ఎవరు ఎందుకు అడగరు? దీని డిమాండ్ ఎందుకు చేయలేము? సో కనీసం కోచింగ్ అయినా ప్రభుత్వం
అత్యాధునిక నైపుణ్యం కలిగిన కోచింగ్ ఇవ్వాలి. ఈ కార్యక్రమానికి నాకున్న అనుభవంతో ఏ పదవి ఆశించకుండా నయా పైసా పారితోషికం లేకుండా వితౌట్ ఎనీ పొజిషన్ వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ ఐ విల్ ఫ్రీలీ ఆఫర్ మై సర్వీసెస్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో అందువల్ల ఇక మీరు అందరికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ ఇస్తారని కేసీఆర్ గారు ఎలక్షన్ తప్పుడు ప్రామిస్ చేశారు. మరి అది ఏమైంది ఇప్పటిదాకా? అది ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇక ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఒక్కటే సొల్యూషన్ కాదు. దీని కొరకు ఒక పెద్ద ఎత్తున స్కిల్ తెలంగాణ అనేటువంటి ఒక మిషన్ మోడ్లో కార్యక్రమం చేపట్టాలి. అత్యాధునికమైన శిక్షణను తెలంగాణ బిడ్డలకు, ఇక్కడ తెలంగాణలో జీవిస్తున్న బిడ్డలకు, వాళ్ళు ఏ ప్రాంతమైనా కానివ్వండి, వాళ్ళకి వాళ్ళు ఇవాళ అమీర్పేటలో వేలకు వేలు పెట్టి సాఫ్ట్వేర్ ఎందుకు నేర్చుకోవాలి? ఏం ప్రభుత్వం నేర్పలేదు? ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఉచిత బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి వాళ్ళకు పెట్టలేదా? ఇప్పుడు అశోక్ నగర్ ఏరియాలో ఒక రీడింగ్ రూమ్ ప్రభుత్వం కట్టలేదా? అందువల్ల ఇవి ఇలా నేను చాలా చెప్తాను, మీకు కొన్ని ఉదాహరణగా చెప్పాను. కొంతమంది ప్రొఫెసర్ కోదండరామ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు పోటీ చేయాలని అడుగుతున్నారు. నేను నా నియోజకవర్గంలో పోటీ చేస్తాను తప్ప మీరు ఎందుకు నితీష్ కుమార్తో పోటీ చేయడం లేదు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డితో పోటీ చేయడం లేదు? మీరు కుప్పంలో పోయి చంద్రబాబు నాయుడు పైన ఎందుకు పోటీ చేయడం లేదు? మీరు ఎడియారప్పపై బెంగళూరులో ఎందుకు పోటీ చేయడం లేదు? పళనిస్వామిపై చెన్నైలో పోటీ చేయాలంటే నేను ఏం చెప్తాను సార్? నేను హైదరాబాదులో ఉంటున్నాను. నేను హైదరాబాదులో 42 ఏళ్ళుగా ఉంటున్నాను. 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్సీగా గెలిచాను. సో నా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను తప్ప నేను ఇంకో నియోజకవర్గంలో వెళ్ళి వలస పక్షిలాగా నేను పోయి పోటీ చేయలేను కదా. కొంతమంది చాలా వీరావేషంతో మీరు టీఆర్ఎస్ కండువ కప్పుతున్నాను. నా అంటే మీకు నా మీద ఏదైనా కండువ కనబడుతుందా? సో ఇది కావాలని దుశ్శాసనంలో నేను ముందే చెప్పాను, దుశ్శాసనలు వస్తారు. సో నేను ప్రగతి భవన్ వెళ్ళి సీఎంను ఎలక్షన్ల కొరకు కలవలేదు, అది పచ్చి అబద్ధము. ఉదాహరణకు నేను 4-5 మంత్స్ క్రితం చీఫ్ సెక్రటరీ ఆహ్వానం మేరకు నేను ప్రగతి భవన్లో జరిగిన అగ్రికల్చరల్ రివ్యూ పైన నేను హాజరయ్యాను. నేనే కాదు, ఆ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు అగ్రికల్చర్ జనార్దన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టరు, ఫుడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టు, హార్టికల్చర్ కాలేజ్ ప్రిన్సిపాలు, ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీలు చాలామంది హాజరయ్యారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు. సో వీళ్ళందరూ హాజరయ్యారు. మరి వీళ్ళంతా కూడా ఎక్కడన్నా పోటీ చేస్తున్నారా? నాకు తెలియదు. ఓకే, ఇది జరిగింది అగ్రికల్చర్ పైన రివ్యూ. రేపు కేంద్ర ప్రభుత్వం కూడా నన్ను ఒక రివ్యూకి పిలుస్తుంది. నేను కాదంటానా? వెళ్ళనా నేను? సో వెళ్ళడా నాకేమైనా అభ్యంతరం ఉంటుందా? ఇప్పుడు నేనేమి అఖిలపక్ష మీటింగ్లో రాజకీయ పార్టీలు అటెండ్ అవుతాయి కదా, మరి వాళ్ళంతా టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని వెళ్తున్నారా? ప్రగతి భవన్లో రాజకీయ పార్టీల మీటింగ్ జరుగుతుంది, అఖిలపక్ష మీటింగ్. మరి వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్ కండువా కప్పుకొని అటెండ్ అవుతారా? సో దీనికి అర్థం ఉండాలి కదా చెప్పడానికైనా. సో ఇది నేను అటెండ్ అయిన విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధికారికంగా ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది. నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. సీక్రెట్గా కలిసి ఉంటే ఎవడన్నా ప్రెస్ నోట్లో గవర్నమెంట్ ఇస్తుందా? నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్లో చెప్తాడా? సో సీక్రెట్గా కలవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను గనక ప్రలోభాల కండువా కప్పుకుంటే ఏ క్యాబినెట్లో ఉండేవాడిని, పార్లమెంట్లో ఉండేవాడిని, ఇక్కడ ఇలా ఎందుకుంటాను నేను? సో అందువల్ల ఇది పచ్చి అబద్ధము. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. నేను పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతో కొంతమంది మిత్రులు చేస్తున్న ప్రచారం అది.
ఎందుకంటే నేను 2 సార్లు పోటీ చేస్తే ఎవరు ఓడిపోయారు, నేను పోటీ చేయకపోతే ఎవరు గెలిచారో మీ అందరికి తెలుసు కదా. ఈ నాగేశ్వరం రెడ్డి పోటీ చేయకపోతే మేము గెలుస్తాము అని ఆశపడుతున్న వారు చేస్తున్న ప్రచారం, దానికి నేనేమీ చింతించడం లేదు. ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్యూచర్లోని మాత్రమే నన్ను అభిమానించే వారికి అప్రమత్తత చెప్తున్నాను. మీరు ఒకటి క్వశ్చన్ ఏంటంటే అసలు పెద్దల సభ అవసరం లేదు అని అంటున్నారు. ఇప్పుడు అది చర్చనీయాంశం కాదు, ఎందుకంటే పెద్దల సభ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఉన్నప్పుడు మనం ఉండాలా వద్దా అని కాదు. ఇప్పుడు ఉదాహరణకు రాత్రి 12 గంటలకు ఒక 3 నెంబర్ బస్సు బస్టాండ్ దగ్గర మీరు వెయిట్ చేస్తుంటారు. మీ ఒక్కరి కొరకు బస్సు అవసరం లేదు, కానీ బస్సు వచ్చింది, మీరు ఎక్కుతారా ఎక్కరా? అసలు ఎవరికి అవసరం లేదు కదా, నేను ఎక్కకుంటే నేను కింద కూర్చుంటానంటారా? సో అందువల్ల అది పెద్దల సభ మనం అడగలేదు, వచ్చింది, వచ్చినప్పుడు దాంట్లో ఎవరు కూర్చోవాలన్నది పాయింట్. ఇక మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారని అడిగారు, ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను, ఎందుకంటే చాలా చాటభారతం అయితే ఇతరులకు బోరు కొడుతుంది. నేను ఎమ్మెల్సీ అయ్యే వరకు రంగారెడ్డి జిల్లాలో 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, ఒక్కటంటే ఒక్కటి. నేను శాసన మండలిలో రాజీనామా చేస్తానని బెదిరించి డిగ్రీ కాలేజ్ తెప్పించాను. అప్పటి వరకు 10 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం డిగ్రీ కాలేజీలు పెట్టకూడదన్నది విధానం. సో దాన్ని బ్రేక్ చేసి 100కు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉమ్మడి రాష్ట్రం అంతటా వచ్చాయి. ఇది హిస్టరీ, అందరికీ తెలిసిన విషయం, మీరు ఎవరన్నా అడగండి. 2, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బడ్జెట్కు శాసనమండలిలో కొట్లాడి 10 కోట్లు నేను అదనంగా బడ్జెట్ తెప్పించాను. మీరు కావాలంటే ఆ సమయంలో ఉన్న ప్రొఫెసర్ తిరుపతిరావు వైస్ ఛాన్సలర్గా అడగండి, చెప్తారు నిజమో కాదో. సో ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉన్నప్పుడు కొట్లాడి అడిషనల్గా 10 కోట్ల బడ్జెట్ ఉస్మాని యూనివర్సిటీ తెప్పించాను. పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ లాంటి వివిధ యూనివర్సిటీల కొరకు కొట్లాడాను. తర్వాత హైదరాబాదులో అనేక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, హెచ్ఆర్ఏ అప్పటికి 20% వచ్చేది, ఏ1 సిటీ స్టేటస్ ఉంటే 30% వస్తుంది. సో అప్పటి వరకు ఏ1 సిటీ కొరకు ప్రభుత్వం అప్లై కూడా చేయలే. సో శాసన మండలిలో నేను రైజ్ చేసేదాకా ఎవరికి తెలియదు. రైజ్ చేసి కొట్లాడి సో నేను ఫైట్ చేసి హైదరాబాద్ సిటీకి ఏ1 సిటీ స్టేటస్ తెప్పించాను. దానివల్ల వేలాది మంది ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ వచ్చింది. అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ తెప్పించడం ద్వారా ఒక్కొక్కరికి 1500 నుంచి 2000 రూపాయలు జీతాలు పెరిగాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు GO3 అని ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత GO14 అని తెలంగాణ రాష్ట్రంలో మినిమం వేజెస్ కొరకు, కనీస వేతనాల కొరకు చట్టాలు జీవోలు కొట్లాడి తెప్పించాం, ఇప్పటికీ అమలవుతున్నాయి. మీరు కావాలంటే ఎవరినైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అడగండి, చెప్తారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిరుద్యోగ విద్యావంతులు ఏళ్ల తరబడి ఎదురు చూడడం కరెక్ట్ కాదు సార్. జాబ్ క్యాలెండర్ నుంచి ప్రతి ఇయరు ఆ రోజు, ఆ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఇయర్లో ఖాళీ అయిన పోస్టులో ఆ ఇయర్లోనే ఫిలప్ కావాలి అనే విధానాన్ని సూత్రప్రాయంగా ప్రభుత్వం చేత ఒప్పించాను. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు, దాని అది నా బాధ, నేనేం చేయలేను, అప్పటి నేను శాసనమండలిలో లేను. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడి దాన్ని సాధించి పెట్టారు. సో ఇలా నేను చాలా విషయాలు మీకు చెప్పగలను, ఒక్కొక్క అంశం పైన ఏమి కొట్లాడానని. శాసన మండలి సభ్యులకు పరిమితమైన అధికారాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. నేనేం ప్రభుత్వంలో లేను, ప్రభుత్వాన్ని నిర్ణయించలేము,
అసెంబ్లీ సభ్యులం కాము. శాసన మండలికి ఉన్న పరిమితమైన అవకాశాల్లో, పరిమితమైన అధికారాలలో వీలైనంత ఎక్కువ మేరకు ప్రజల పక్షాన, అనేక వర్గాల ప్రజల పక్షాన నిలబడి పోరాడాం. మీకు ఉపాధ్యాయులు ఉన్నారు, చాలామందికి తెలియదు 398 రూపాయలతో ఏళ్ల తరబడి పనిచేశారు. అప్పుడు పెద్ద ఎత్తున శాసన మండలిలో కొట్లాడి వాటికి నోషనల్ ఇంక్రిమెంట్ తెప్పించాం. అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా అవి పెన్షన్లో ఇంక్లూడ్ కావడం లేదు, కొట్లాడుతున్నాం. సో ఇలా చాలా అంశాలు మీకు వివిధ వర్గాల సమస్యల పైన నిరంతరం పోరాడుతూ వచ్చాం. మీరు ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మీరు ఆర్టీఐ ద్వారా కావాలంటే తెప్పించుకోండి, లేదు పాత రికార్డు తీర్చూడండి, అప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నవారిని అడగండి, వాళ్ళే చెప్తారు. మీరు కొంతమంది మిత్రులు వస్తున్నారు, తెలంగాణ ఎమ్మెల్సీ అయితే ఏపీ ఇష్యూస్ గురించి మాట్లాడరా అని. నేను ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆర్మేనియా, అమెరికా ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాను కదా. అలాంటప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ వేరు, ఒక పాత్రికేయుడిగా నాగేశ్వర్ వేరు. ఇవి డిఫరెంట్ రోల్స్. ఒక టీచర్గా రోలు, నేను క్లాసులు చెప్పుకుంటూనే ఉంటాను. ఒక జర్నలిస్ట్గా వీడియోలు చేస్తూనే ఉంటాను, ఆర్టికల్స్ రాస్తూనే ఉంటాను. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాను. ఈ రోల్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే తప్ప డిస్కనెక్టెడ్ రోల్స్ కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపైన మాట్లాడతాను, ఆర్మేనియాకు సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడతాను. ఎవరు క్వశ్చన్? మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఎవరి లాభం కొరకు అవుతున్నారని అడుగుతున్నారు. ప్రజల లాభం కొరకు అవుతున్నాను, పార్టీల లాభం కొరకు కావడం నాకు ఇష్టం లేదు. మీకు పార్టీల ప్రయోజనాల కొరకు అయ్యే ఎమ్మెల్సీలు కావాలా, ప్రజల ప్రయోజనాలకు అయ్యే పౌర సమాజ ప్రతినిధులకు కావాలా, మీరే నిర్ణయించుకోండి. మీరు చైనాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అని అంటున్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చైనా అని కొట్టండి, ప్రొఫెసర్ కెనాక్సర్ వస్తాయి. ఒక ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టాను దీనిపైన. ఇది ఒక పచ్చ అబద్ధం, ఇది గోబెల్స్ ప్రొపగండా. గోబెల్స్ ఏం చెప్పాడంటే, ఒక అబద్ధాన్ని 1000 సార్లు అంటే నిజమే అనుకుంటారు అని చెప్పాడు. సో దాన్ని ఇక్కడ అమలు చేసే వాళ్ళు ఉన్నారు. మీరు దయచేసి ఇలా చైనా గురించి నాగేశ్వర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడట అని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను చైనా గురించి ఏవేవి మాట్లాడానో క్లియర్గా చెప్పాను. సో అది 70,000 మంది చూశారు. మీరు చూడకపోతే నేనేం చేయాలి, నా తప్పు కాదు కదా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, భారత భూభాగంలోకి సుమారు 1000 మీటర్ల వరకు చైనా సైన్యాలు వచ్చి కూర్చున్నాయి. మన ప్రధానమంత్రి రాలేదంటున్నాడు. కోయి గుసా హై అంటున్నాడు. నేనైతే గుస్ గయా హై నికాల్ దేవ్ అంటున్నాను, ఫేక్ దేవ్ అంటున్నాను. సో ఇంత స్పష్టంగా చెప్తుంటే చైనాకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటే ఎట్లా? చైనా యాప్లను బ్యాన్ చేశారు, కూర్చున్నారు. నేనంటున్నాను చైనా యాప్లను బ్యాన్ చేయడం కాదు, చైనాపై భారతదేశం ఆధారపడని పరిస్థితి ఉండాలి అంటున్నాను. మీరు ఏదైనా ఒక టీవీ షాప్లోకి వెళ్ళండి, ఒక మొబైల్ షాప్లోకి వెళ్ళండి, చైనా వస్తువులు ఉన్నాయో లేవో చూడండి. వాటిని బ్యాన్ చేయాల్సింది నాగేశ్వర్ కాదు కదా, నరేంద్ర మోడీ కదా. సో మీరు ఇవాళ వెళ్ళి హైదరాబాద్లో షాప్కి వెళ్ళి చూడండి, ఉన్నాయో లేవో. అవి ఉండొద్దు అని నేనంటున్నా. ఉంచుతున్నది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేనేం చేయాలి దానికి? సో అందువల్ల చైనాకు ఇండియా చైనాపై ఆధారపడమే కాదు, ప్రపంచంలో కూడా చైనా వస్తువులకు నా దేశ వస్తువులు పోటీ కావాలి అంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చైనా భారత భూభాగంలో ఇంచు కూడా ఉండకూడదు అంటున్నాను. ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇంకా చైనా గురించి మాట్లాడలేదు అని అబద్ధాలు ఆడితే నేను ఏం చేయాలి చెప్పండి? అయినా పార్లమెంట్లో ఉన్న వాళ్ళేమో చైనా గురించి ఏమీ మాట్లాడరు. ఇప్పుడు తెలంగాణ నుంచి 5 ఎంపీలు 4 ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళు ఎంపీలు మీరు లోక్సభ సెక్రటేరియట్కు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక లెటర్ పెట్టండి, వీళ్ళు చైనా గురించి తెలంగాణకు చెందిన ఎంపీలు ఎంతసేపు మాట్లాడారని. వస్తుంది అసలు ఎవరైనా మాట్లాడినట్టు పేపర్లో చదివారా మీరు? తెలంగాణకు చెందిన ఎంపీలు చైనా గురించి మాట్లాడినట్లు ఒక్కసారి తెలంగాణ ఎంపీస్ ఇన్ గూగుల్ అని కొట్టండి, ఏమైనా వస్తుందో చూద్దాం. సో నేను మాట్లాడకపోవడం కాదు, అసలు మాట్లాడాల్సింది ఎంపీలు. నేను వీడియోలో మాట్లాడతాను,
కరెక్టే. కానీ నేను అయినా శాసన మండలి ఎన్నికలు చైనాపై విధానాన్ని నిర్ణయించవు కదా. శాసన మండలి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలు. సో చైనాపై విధానాన్ని శాసన మండలిలో నిర్ణయించరు, అది మీకు అర్థం కావాలి. శాసన మండలిలో నిర్ణయించేది మన సమస్యలపైన. సో చైనాపై ఏం చేయాలి అనేది పార్లమెంట్లో నిర్ణయిస్తారు. మన పార్లమెంట్ సభ్యులు ఎవరు ఎంత మాట్లాడారు ఒకసారి అడగండి. నేను దీనిపై కూడా మాట్లాడాను, ఒక వీడియో చూడండి. హైదరాబాదులో ఎలా ఉండాలి అని, హైదరాబాదులో ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ఉండాలి. ఇది నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ముంబాయికి 1200 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే పెద్ద ఎత్తున కొట్లాడాం, హైదరాబాద్ కూడా ఇలాంటిది ఒకటి ఉండాలి అని. సో ఎందుకంటే వర్షపు నీరు వస్తే రోడ్లన్నీ నిండిపోతున్నాయి, అందువల్ల ఒక స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ఉండాలి. రెండు, హైదరాబాద్లో ఉన్న సివరేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడున్న జనాభాలో 10% మాత్రమే ఉన్నప్పుడు తయారు చేసినవి, దాన్ని టోటల్గా రీస్ట్రక్చరింగ్ చేయాలి. మూడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి మిడిల్ క్లాస్ అసలు ఇల్లు కొనుక్కోవడమే ఇంపాసిబుల్గా మారింది. ఒకప్పుడు మనకు హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఉన్నాయి, మౌలాలి హౌసింగ్ బోర్డ్, అలాగే మీకు ముజుంజాయి మార్కెట్ హౌసింగ్ బోర్డ్, బాగలింగంపల్లి, సంజీవరెడ్డి నగర్, కూకట్పల్లి, ఇటీవల ఇలాంటి హౌసింగ్ బోర్డులు విన్నారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు అన్నీ కూడా విలాస్ వస్తున్నాయి. సో హౌసింగ్ బోర్డులు పోయాయి, విలాస్ వచ్చాయి. సో అందువల్ల ప్రభుత్వమే మధ్యతరగతికి హౌసింగ్ ఫెసిలిటీ కొరకు హైదరాబాద్ మహానగరంలో సాటిలైట్ సిటీస్ ద్వారా నగరం లోపల హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఏర్పాటు చేయాలి. మిడిల్ క్లాస్కు ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉండాలి. హైదరాబాద్లో పెడెస్ట్రియన్స్ నడవటానికి కూడా ప్లేస్ ఉండదు, ఫుట్పాత్లు కూడా సరిగా ఉండవు, మ్యాన్ హోళ్ళు ఓపెన్గా ఉంటాయి, మ్యాన్ హోల్లో పడి జనం చచ్చిపోతుంటారు. ఈ దుస్థితి పోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ప్రజలు ఆధారపడుతున్నప్పుడే ఆ నగరం సురక్షిత హాయిగా ఉంటుంది, కాలుష్యరహితంగా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో 30-40% ఆధారపడుతున్నారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరించాలి. ఇలా నేను ప్రత్యేకంగా హైదరాబాద్లో ఏం చేయాలనే దానిపైన సెపరేట్గా వీడియో పెడతాను. మీరు చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIR అని పెద్ద ఎత్తున 200,000 మంది ఐటీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. యూపీఏ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మోడీ ప్రభుత్వం వచ్చాక రద్దయింది. ఎందుకు రద్దయిందో చెప్పాలి. సో ఈ ITIR ప్రాజెక్టును మళ్ళీ తెప్పించుకోవాలి. ఇలాంటివి అనేక అంశాలు మీకు మళ్ళీ నేను చెప్తాను. కొంతమంది అడిగారు 3 డిస్ట్రిక్ట్లు కలిసి ఒకే ఎమ్మెల్సీ ఎందుకని. మరి అలా ఉంది, నేను చేయగలిగింది ఏం లేదు కదా, అది ఉన్నది, అది ఉన్నది కనుక నేను పోటీ చేస్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ అనేది దానిపైన మీ అభిప్రాయం ఏంది అని. డెఫినెట్గా ఒక ఉపశమనం, అది పరిష్కారం కాదు. పరిష్కారం ఉద్యోగాలు దొరకడం, అప్పటిదాకా కాస్తంత ఉపశమనం మాత్రం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫీ హైక్ మీద చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పబ్లిక్ హియరింగ్లు పెట్టించి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల పెరుగుదల పైన చాలా తీవ్ర స్థాయిలో కొట్లాడాను. అప్పుడు కలెక్టర్తో నాయకత్వంలో ఫీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయించాం. ఇప్పటికీ కూడా తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ లాంటి సంస్థలతో కలిసి ఇప్పటికీ కూడా ఈ అధిక ఫీజుల పైన నిరంతరం పోరాడుతూనే ఉన్నా. రేపు భవిష్యత్తులో కూడా ఎమ్మెల్సీగా కూడా ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి రావాలి, దాన్ని అమలు చేయించాలి అనే దానిపైన ఖచ్చితంగా కృషి చేస్తాను. అంటే ఎన్ఆర్ఐలు చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ ఓటింగ్ ఉందా అని. ఐఎమ్ నాట్ ష్యూర్, ఇంతవరకు ఇండియాలో ఆన్లైన్ ఓటింగ్ రాలేదు, దానిపైన చర్చ నడుస్తుంది. అయితే మేము ఎలా సపోర్ట్ చేయాలి అని అన్నారు. ప్రతి ఎన్ఆర్ఐకి
ఇక్కడ చాలామంది ఉంటారు, బంధువులు మిత్రులు. మీరు ఖచ్చితంగా ఆ రూపంలో సహాయాన్ని అందించవచ్చు. మీకు ఏమైనా టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఐలు చాలామంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సోషల్ మీడియాలో క్యాంపెయిన్కు హెల్ప్ చేయొచ్చు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి ఎన్ఆర్ఐలు చాలా విశేషమైన పాత్ర పోషించారు. సో మీరు అక్కడుండి కూడా అనేక రూపాల్లో సహకారాన్ని అందించవచ్చు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తే డెఫినెట్గా వీ విల్ కాంటాక్ట్ యూ. ఎగువ సభ పవర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎగువ సభ అసెంబ్లీ ఒక మనీ బిల్లులు మినహా, అంటే ఫైనాన్స్కి సంబంధించిన అంశాలు మినహా, మిగతా అన్ని అంశాలు కూడా అసెంబ్లీ తర్వాత కౌన్సిల్ కూడా వస్తాయి. అయితే కౌన్సిల్ రిజెక్ట్ చేస్తే శాసనసభ మళ్ళీ అదే పంపిస్తే మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఆ రకంగా నేను మొదట్లోనే చెప్పాను, దీనికి పరిమితమైన అధికారాలు. అందుకే రాజకీయ పార్టీలు ఈ కౌన్సిల్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సభలు కావు ఇవి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సభలు అసెంబ్లీ. అందువల్ల రాజకీయ పార్టీలు అసెంబ్లీలు చూసుకొని, కౌన్సిల్ ఉన్నది ఏంటంటే అసెంబ్లీ చేసిన చట్టాలని లోతైన అధ్యయనంతో చాలా రాజకీయాలకు అతీతంగా ఇష్యూను ఇష్యూగా చూసి లోతుగా విశ్లేషించి చెప్పేటువంటి ఒక ఒక వ్యవస్థ. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు దాన్ని తమ రాజకీయంగా మార్చారు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు, కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉంటాడు, ఇక్కడ కొత్తగా కౌన్సిల్లో ఉండే ఆ పార్టీ ఎమ్మెల్సీ ఏం చేస్తాడండి? అసెంబ్లీలో ఎమ్మెల్యే చేసిందే చేస్తాడు కదా, కొత్తగా ఏమైనా చేయగలుగుతాడా? అందువల్ల అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్న పార్టీలకు మళ్ళీ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అదనంగా కంట్రిబ్యూట్ చేసేది జీరో, కేవలం వాళ్ళ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడతారు. కానీ కౌన్సిల్లో ఉన్నది ఎందుకు అంటే వివిధ అంశాలపైన లోతైన అధ్యయనంతో, సమగ్ర అవగాహనతో, నైపుణ్యంతో క్లోజ్గా స్క్రూటినీ చేసి బిల్లుల్ని పాలసీస్ని అసెంబ్లీకి అడ్వైజ్ చేసే రోల్ కౌన్సిల్ ప్లే చేయాలి. ఇందులో మళ్ళీ రాజకీయ పార్టీలు వచ్చి చేరినాయనుకోండి, అసెంబ్లీలో చేసింది మళ్ళీ ఇక్కడ అంతకన్నా భిన్నంగా ఏమైనా చేయగలుగుతారా? మీరే ఆలోచించండి. కేసీఆర్ 1 lakh జాబ్స్ ఇచ్చాడు, మీరు ఈ విషయంపైన ఒక్క వీడియో చేయలేదు అన్నారు. ఒక్క వీడియో కూడా చేయలేదు అన్నారు. మీరు చూశారు అసలు? ఇదే మీరు అబద్ధ ప్రచారాలు చేయకండి. మీరు చూశారా నేను ఇప్పుడు వీడియో చూపెడితే ఏం చేస్తారు? అందువల్ల ఈ రకమైన ప్రచారం వల్ల లాభం లేదు. వెళ్ళి చూడండి, నిరుద్యోగ విద్యావంతులపైన నేను పెట్టిన వీడియోలు మీరు చూసి అప్పుడు మాట్లాడండి. మీరు చూడలేదు అని కంక్లూజన్కి వచ్చినాక నేను మీకు ఆన్సర్ చెప్పినా మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీకు ఫ్యాక్ట్ అవసరం లేదు కదా. మీరు నా ఫ్యాక్ట్స్ బేస్డ్గా కాకుండా మీరు ఒక ఒపీనియన్తో మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేను. అందువల్ల మీకు ఫ్యాక్ట్స్ బేస్డ్గా కావాలంటే వెళ్ళి చూడండి, నేను వీడియో చేశానా నేను అంటున్నాను, చేయలేదని మీరు కంక్లూజన్కి వస్తున్నారు. చేసిన నాకు తెలుసా, చూడని మీకు తెలుసా? చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీకు మోర్ పవర్ ఉంటుంది కదా ఎమ్మెల్యేగా ఎందుకు చేయరని. మీలాంటి మిత్రులు ఇలా చాలాసార్లు అడిగినందుకు 2014లో ఎంపీగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాను. నాకు ఎమ్మెల్సీగా ఓట్లు వేసిన వారు ఎంపీ కేయలే. అందువల్ల నాలాంటి ఇండిపెండెంట్లకు ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో నచ్చిన వారికి కూడా, నన్ను అభిమానించే వారికి కూడా ఓటేయరు. ఎందుకు ఓటేయరంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎవరు సీఎం కావాలని. అందువల్ల కేసీఆర్ సీఎం కావాలన్న వాళ్ళంతా టీఆర్ఎస్ కొట్టేస్తారు, వద్దనుకున్న వాళ్ళంతా కాంగ్రెస్కో బీజేపీకో వేస్తారు. ఎంపీ ఎలక్షన్స్లో మోడీ పీఎం కావాలనుకున్న వాళ్ళు బీజేపీకి వేస్తారు, వద్దనుకున్న వాళ్ళు కాంగ్రెస్కో టీఆర్ఎస్కే వేస్తారు, ఇండిపెండెంట్కి వేయరు. ఎందుకంటే దే ఆర్ ది ఎలక్షన్ దట్ డిసైడ్ ద పిఎం అండ్ సీఎం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డు నాట్ డిసైడ్ సీఎం ఆర్ పిఎం, కనుక నాలాంటి వాళ్ళకు ఓట్లేస్తారు. అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు.
అంటే మీరు చాలామంది డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు కదా. హైదరాబాద్ ఒక్కటే డెవలప్ కావాలని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంకా మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు అడిగితే లైవ్ అంతకాలం ఉంటుంది. మీ క్వశ్చన్లు అయిపోతే నేను ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ యూ, అంతకు మించి ఇంకో అవకాశం లేదు. ఎందుకంటే చాలా క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి, సో రిపీట్ అయిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం లేదు కదా అని చెప్పడం లేదు. వాట్ అబౌట్ యువర్ స్టాండ్ అండ్ మెట్రో లైన్ ఇన్ ఓల్డ్ సిటీ అన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో అవసరం ఉండదు అని ఎవరన్నారండి? ఓల్డ్ సిటీకి మెట్రో ఉండద్దు, న్యూ సిటీకి మాత్రమే మెట్రో ఉండాలంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్లో లేదా? న్యూ అయినా ఓల్డ్ అయినా మెట్రో ఉండాలంటే అంతటా ఉండాలి. అక్కడ ఏమైనా ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉండి ఎవరైనా నిర్వాసితులు అయితే వారికి అవకాశం మేరకు పునరావాసం రీహాబిలిటేషన్ కల్పించాలి తప్ప మెట్రోనే అవసరం లేదంటే ఎలా? ఆ ఓల్డ్ సిటీకి ప్రత్యేకంగా మినీ బస్ సర్వీసెస్ ఉండాలని నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కొట్లాడా. ఎందుకంటే ఆ మినీ బస్ సర్వీసెస్ ఉంటే ఇంటీరియర్ ప్లేసెస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. మెట్రో ఇస్ మెట్రో, అది ఓల్డ్ అయినా న్యూ అయినా అంతటా అవసరం కదా. సిపిఎస్ గురించి చాలామంది అడుగుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దాదాపు 150,000 మంది తెలంగాణ ఉద్యోగుల ఆవేదన. నేను దీనిపైన నా యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఆర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆన్ న్యూ పెన్షన్ స్కీమ్ అని కొట్టండి, మీకు వస్తుంది. ఇప్పటికే 60,000 మంది పైన చూశారు. నేను చాలా సిపిఎస్ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ తెచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. సో ఆ సిపిఎస్ను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చాక కంటిన్యూ చేస్తామని కేంద్రానికి రాసింది. కానీ సిపిఎస్ విధానం సరైంది కాదు, పాత పెన్షన్ విధానం రావాలన్నది నా స్టాండ్. న్యూ పెన్షన్ స్కీమ్ అనేది నో పెన్షన్ స్కీమ్. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఉద్యోగులకు నష్టం కలిగించే విధానం. దీనిపై మేము 8 ఏళ్ళు కొట్లాడాం, 6 ఏళ్ళుగా ఎమ్మెల్సీ లేకపోయినా కొట్లాడాను. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సిపిఎస్ ఉద్యోగుల సభల్లో నేను మాట్లాడాను. సో కన్సిస్టెంట్గా మా స్టాండ్ వీఆర్ ఎగనెస్ట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, వీఆర్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. సో కొంతమంది సార్ మీరు లెఫ్ట్ లీనింగ్ ఉంది అని కొంతమంది అడుగుతున్నారు. నా లీనింగ్ ఏందో అందరికీ తెలుసయ్యా, నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కదా. నేను ఉదాహరణకు ఇవాళ మోడీ ప్రభుత్వము హైర్ అండ్ ఫైర్ పాలసీ తెచ్చింది. అంటే కంపెనీలు యాజమాన్యాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగుల్ని తొలగించవచ్చు అని ఇటీవల న్యూ లేబర్ కోడ్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ పైన కొత్త లేబర్ కోడ్ ఆమోదించారు. నేను దీన్ని అపోజ్ చేస్తున్నాను. ఇది లెఫ్ట్ లీనింగ్ అయితే నాకు అభ్యంతరం లేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి, వేజెస్ కట్ అవుతున్నాయి, ఇది అన్యాయము అని నేను అంటాను. అది లెఫ్ట్ లీనింగ్ అయితే నాకు అభ్యంతరం లేదు. మోడీ గారు పకోడీలు అమ్ముకోండి అని సలహా ఇచ్చారు, ఇది అవమానించిన నిరుద్యోగులని నా అభిప్రాయము. దీనికి లెఫ్ట్ లీనింగ్ అయితే నాకు అభ్యంతరం లేదు. ఒకసారి గరికపాటి నరసింహారావు గారు TV9 ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు కూడా చూడండి. TV9 ఇంటర్వ్యూ గరికపాటి అంటే వస్తుంది, కొన్ని లక్షల మంది చూశారు. అది ఆయన ఇదే క్వశ్చన్ అడిగారు, గరికపాటి అంటే మీకు తెలియంది కాదు, పెద్ద ప్రవచనకర్త, హిందూ ధర్మాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తను. ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని మీరు అందరూ కమ్యూనిస్ట్ అంటారు, మీరు ఏమంటారు అన్నాడు. అవును నేను కమ్యూనిస్ట్నే. శంకరాచార్యుడు ఇలా అన్నారు, వ్యక్తి అంటే ఆత్మ, సమిష్టి అంటే పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ అంటే వ్యక్తి సమిష్టి అన్నదే కమ్యూనిజం అయితే నేను కమ్యూనిస్ట్నే అని గరికపాటి గారు అన్న మాటలు ఇవి. సో అందువల్ల ఈ రకమైన లీనింగ్లు అంటూ ఉండవు. ప్రో పీపుల్ దానికి మీరు ఏమైనా పేరు పెట్టండి, లెఫ్ట్ అని పెట్టండి, రైట్ అని పెట్టండి, హ్యూమనిస్ట్ అని పెట్టండి, సెంట్రిస్ట్ అని పెట్టండి,
అనార్కిస్ట్ అని పెట్టండి, యాంటీ నేషనల్ అని పెట్టండి, సూడో సెక్యులర్ అని పెట్టండి, మీ ఇష్టం వచ్చిన పేర్లైనా పెట్టి ఆనందపడండి, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉందని మిత్రుడు అడిగారు. ఇప్పటికీ మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఆర్టీసీ పైన ఎవరు మాట్లాడారు? 50 వీడియోలు పైన మాట్లాడాను. నేనేం భయపడ్డానా? ఇవాళ ఎల్ఆర్ఎస్ పైన మాట్లాడాను. తెలంగాణలో కరోనా టెస్టులు జరుగుతలేవని మాట్లాడాను. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవని మాట్లాడాను. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పైన మాట్లాడాను. ఏం ఏ పరిస్థితి నన్ను ఆపింది? అందుకే ఇంతకుముందు చెప్పాను, నో ఫియర్ నో ఫేవర్ ఇట్స్ మై ప్రామిస్ అని. చాలామంది మీరు ఎమ్మెల్సీ అయినాక ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారన్నారు. నేనే ముఖ్యమంత్రిని కాదు తొలి సంతకం పైన హామీలు ఇవ్వటానికి, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ప్రజల సమస్యల పైననే పనిచేస్తూ ఉంటాను. వెల్, కొంతమంది మిత్రులు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలపై జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అని. వీటిపైన మరోసారి లైవ్లో నేను మాట్లాడతాను. ఈ లైవ్ ప్రత్యేకంగా పెట్టింది నా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చెప్పడానికి. ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్స్, బట్ ఐ విల్ సర్టన్లీ గెట్ బ్యాక్ టు యూ ఆన్ సమ్ అదర్ ఒకేషన్. ఇది ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు పెట్టిన లైవ్. ప్రైవేట్ యూనివర్సిటీలపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. దానిపై కూడా నేను ఒక వీడియో పెట్టాను. నేను ఏది ఆపుకోలేదు, ఏది దాచుకోలేదు. సో ప్రపంచంలో ఉన్న 100 టాప్ యూనివర్సిటీస్ ఇక్కడ పెడతాము అని అంటున్నారు. అదే నిజమైతే హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వచ్చి మనము ఎఫోర్డ్ చేయగలిగిన ప్రైస్కు హైయర్ ఎడ్యుకేషన్ అదే క్వాలిటీలో ఇస్తే నాకు అభ్యంతరం లేదు. అలా ఇస్తాయా అన్నదే ప్రశ్న. ఊరు పేరు లేని వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ప్రజల్లో ఉండే హైయర్ ఎడ్యుకేషన్ తపనను సొమ్ము చేసుకొని ఎడ్యుకేషన్ను కాస్ట్లీ చేస్తే దానికి ఖచ్చితంగా నేను వ్యతిరేకం. తెలుగు భాషపై కృషి గురించి అన్నారు. తెలుగు భాష అభిమానుల్లో నేను ఒకరిని. మీరు నా భాష మీరు నేను మాట్లాడే చూడండి. నేను తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతానో, తెలుగు కవిత్వం అన్నా సాహిత్యం అన్నా నాకు చాలా ఇష్టం. శ్రీనాథ కవిసార్వభౌముడు అంటాడు, కర్ణాటక క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత స్వర్ణ స్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు శ్రీనాథుడు. దానికి పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతి అంటాడు. సో నేను కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మేవాణ్ణి. సో నాకున్న అన్ని కళల్ని ప్రజల పక్షాన ప్రజలకు అంకితం చేసేవాడిని. అందువల్ల తెలుగు భాషాభిమాని. కానీ ఈ సమయంలో ఒకటి చెప్పాలి, మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తెలుగు భాషా పండితులు ప్రమోషన్లు లేక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. భాషపైన అభిమానం ఉన్న వాళ్ళు ఆ భాషా పండితుల సమస్యల్ని పట్టించుకోవాలి ఒక్కసారైనా. చాలామంది పలానా వాళ్ళు పోటీ చేయాలా, పలానా వాళ్ళు ఉండాలా అని. ఇప్పుడు నేను ఇక్కడ నా గురించి చెప్పుకోవటానికి ఈ ప్రోగ్రాం పెట్టాను. నేను ఎప్పుడూ వ్యక్తుల గురించి మాట్లాడాను, విధానాల గురించే మాట్లాడతాను. మీరు నా వీడియోలు ఎప్పుడైనా చూడండి. వ్యక్తుల గురించి ఎవరైనా వివాదాలు చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. మోడీ భార్య గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు కానీ, ఇంతకు ఇటీవల నాని మాట్లాడినప్పుడు, కొడాలి నాని మాట్లాడినా కానీ ఇది చాలా పొరపాటు అన్నవాడిని. సోనియా గాంధీ పైన మాట్లాడినప్పుడు అదే స్థానం తీసుకున్నాను. నేను వ్యక్తుల గురించి మాట్లాడను, విధానాల గురించి మాట్లాడతాను. ఎవరు పోటీ చేస్తారన్న దాంతో నాకు సంబంధం లేదు. నేను పోటీ చేయదలుచుకున్నాను, ఎవరిని విమర్శించను. నా పాజిటివ్ క్యాంపెయిన్ ఉంటుంది. నేనేమిటి, నేను ఏ విధానాలకు రిప్రజెంట్ చేస్తాను, ఏ సమస్యలపై పోరాడతాననే చెప్తాను. అప్పుడు పట్టభద్రులు ఆశీర్వదిస్తే, పట్టభద్రులు ఓటేస్తే ఎమ్మెల్సీ అవుతాను.
కాదంటే యూనివర్సిటీలో హాయిగా పాఠాలు చెప్పుకుంటూ కంటిన్యూ అవుతాను. కొంతమంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన అడిగారు, అది ఎన్ఈపీలో చాలా అంశాలు ఉన్నాయి. నేను ఇప్పటికే 4-5 వీడియోలు పెట్టాను నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా. ఎన్ఈపీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్పై 50 నిమిషాల వీడియో పెట్టాను. సో దయచేసి ఒకసారి చూడండి, ఎందుకంటే పాసిటివ్ ఆఫ్ టైం రీత్యా నేను దాన్ని వివరంగా చెప్పలేను, ఎందుకంటే అందులో అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. కనుక నేను ఐ వాజ్ అవైలబుల్, ఐఆమ్ అవైలబుల్, ఐ విల్ బి అవైలబుల్. మీకు తెలియదు కావచ్చు 2007లో నా ఎలక్షన్ అఫిడవిట్లో ఏ నెంబర్ అయితే రాశానో 2020లో కూడా అదే నెంబర్ వాడుతున్నాను. సో ఎవ్రీబడి నోస్ దట్ ఐఎమ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. సో మరి మీకు బహుశా పరిచయం లేకపోవచ్చు, అందరికీ అందుబాటులో ఎప్పుడూ ఉండేవాడిని నేను. నేను ఒక ఇండిపెండెంట్, నాకేం రాజకీయ పార్టీ కార్యక్రమాలు కూడా ఉండవు కదా. నేను పార్టీ పదవుల్లో లేను. పార్టీ పదవుల్లో ఉన్నవారంటే బిజీగా ఉంటారు, వాళ్ళ పార్టీ పనులు ఉంటాయి. నేను ఐఎమ్ అన్ అకాడమిషియన్, నా పని ఒకటే, చదువుకోవడం, రాసుకోవడం, మాట్లాడడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. ఈ 4 తప్ప నాకు వేరే పనులే లేవు. ఈ ఎలక్షన్తో సంబంధం లేకపోయినా ఒక మిత్రుడు అభిమానంతో అడుగుతున్నాడు, మీకు బెదిరింపులు కాల్ చేసిన వారిపై పోలీస్ యాక్షన్ తీసుకున్నారని. వాళ్ళు ఇంటర్నెట్ బేస్డ్ ఫోన్ కాల్ అది, అందువల్ల ఆ ఫారిన్లో ఉన్న యాప్ల నుంచి ఆ కాల్స్ రూట్ అవుతాయి. సో ఆ యాప్లకు లెటర్లు పెట్టారు పోలీస్ వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ కంటిన్యూ. ఇప్పటివరకు పట్టుకోలేదు, పట్టుకుంటారని ఆశిస్తాను. సో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయవచ్చా అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ ఎలక్షన్లో ఓటు వేసినప్పుడు ఈ ఎలక్షన్లో ఎందుకు ఓటు చేయకూడదండి? అది ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకే ఎమ్మెల్సీ సీట్లు ఉంటాయి. మీరు బ్రహ్మాండంగా ఓటు వేయవచ్చు, మీరు ఓటర్గా ఎన్రోల్ కావచ్చు, మీరు ప్రచారం కూడా చేయవచ్చు. ప్రొవైడెడ్ మీ ఆఫీస్లో ఎన్నికల ప్రచారం చేయకండి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పలానా వారికి ఓటు వేయండి చెప్పడం ద్వారా ఎలాంటి తప్పు లేదు. నిరుద్యోగుల కొరకు మీరు ఆమరణ నిరాదీక్ష చేస్తారా అని అడుగుతున్నారు. నేనెందుకు చావాలండి? నేను బతుకుండి కొట్లాడతాను. మీరు నన్ను ఉద్యోగాలు నన్ను చంపుదామని చూడకండి. సో ఆమరణ నిరాదీక్షలకు కాదు, నిరవధిక పోరాటాలు చేయాలి. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇష్యూస్ పైన నిరవధిక నిరాదీక్షలు చేశాను. ఆర్టీసీ కార్మికుల నుంచి మొదలుకొని నిరుద్యోగుల వరకు, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా చేస్తాను, మీకు ఆ అనుమానమే లేదు. కొంతమంది పిఆర్సీ పైన అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు 2 ఏళ్లకు పైగా పిఆర్సీ పెండింగ్లో ఉంది. May 2018లో ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ నుంచి ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తామన్నారు, 3 నెలల్లో అమలు చేస్తామన్నారు. ఇంటరిమ్ రిలీఫ్ అమలు కాలేదు, పిఆర్సీ రాలేదు, ఇది అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో ఇంటరిమ్ రిలీఫ్ అమలైంది, కానీ తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తారు. మరి తెలంగాణలో ఎందుకు అమలు కాలేదనేది మా క్వశ్చను. ఇప్పటికే నేను పిఆర్సీ ముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను డీటెయిల్గా. సో డెఫినెట్గా దానిపైన ఇదివరకు కొట్లాడడం, ఇప్పుడు కూడా కొట్లాడతాను. నేను ఇంతకుముందు చెప్పాను, ఎవ్రీ ఇయర్ గ్రూప్ 1 ఎగ్జామ్ కొరకు మనం ఫైట్ చేయొచ్చని, చెయ్యాలి అని కూడా ఇదివరకు చెప్పాను. డెఫినెట్గా మీరు కావాలంటే మరొకసారి ఈ వీడియో చూడండి. నిరుద్యోగ విద్యావంతులపైన నేను చేసిన సెపరేట్ వీడియో చూడండి. ఫార్మసీ గ్రాడ్యుయేట్ల గురించి కూడా మాట్లాడారు. నేను ఎంఎల్సీగా ఉన్నప్పుడు కూడా ఫార్మాడి స్టూడెంట్స్ వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉంటారు పాపం. సో వాళ్ళ ఇష్యూస్ పైన ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి కొట్లాడారు. సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. అప్పుడు చాలా నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం 8 ఏళ్ళు కొట్లాడాను.
అందువల్ల దట్ నెక్స్ట్ 6 ఇయర్స్ కూడా ఆ పని ఖచ్చితంగా చేస్తాం. కొంతమంది మిత్రులు అడిగారు వై డోంట్ యూ స్టార్ట్ ఎ పొలిటికల్ పార్టీ అని. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను మిత్రమా, ఇండిపెండెంట్గా చేస్తున్నాను. సో మీకు నా పట్ల ఉన్న అభిమానానికి, నమ్మకానికి, విశ్వాసానికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లేదా కానివ్వండి. చాలామంది హౌ టు జాయిన్ టీమ్ నాగేశ్వర్ అన్నారు. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మీ కాంటాక్ట్, మీ ఫోన్ నెంబర్ అయినా మెయిల్ ఐడి అయినా మీరు ఇవ్వండి. లేదనుకుంటే మీకు ఒక పని చేయండి, నేను రేపు నా కమ్యూనిటీలో నా వాట్సాప్ నెంబరు, యూట్యూబ్ కమ్యూనిటీలో నా మెయిల్ ఐడి పెడతాను. నా వాట్సాప్ నెంబర్ 9381486141 9381486141. సో ఇది నేను మళ్ళీ మీకు నా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మెయిల్ ఐడి కూడా PROF ప్రొఫ్ నాగేశ్వర్ NAGESHWARMLC2021@gmail.com. సో ఈ కాంటాక్ట్ ఐడి కూడా పెడతాను. సో ఇప్పుడు రాసుకోలేకపోయినా మీరు యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్ కమ్యూనిటీలో, ఫేస్బుక్లో పెడతాను, ట్విట్టర్లో పెడతాను, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ డైరెక్ట్లీ మెయిల్ టు మీ ఆర్ సెండ్ ఎ వాట్సాప్ మెసేజ్ టు మీ మీ డీటెయిల్స్ ఇస్తూ. సో ప్లీజ్ వి వెల్కమ్ యూ, లెట్ అస్ ఆల్ జాయిన్ టుగెదర్. ఇది టీమ్ పీపుల్, ఇది ప్రజల టీమ్గా పనిచేద్దాం. నా టీంలో పనిచేస్తానికి ఆసక్తి చూపిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఒక గూగుల్ ఫామ్ను కూడా లింక్ యూట్యూబ్ కమ్యూనిటీలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మేమే మీతో కాంటాక్ట్లోకి వస్తాను. సో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రజెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని. సో నేను ఇది కూడా మాట్లాడాను, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి ఎ సబ్స్టిట్యూట్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన దగ్గర డిజిటల్ డివైడ్ ఉన్న దేశం, అందరికీ ఆన్లైన్ యాక్సెస్ ఈక్వల్గా ఉండదు. టీచర్ పర్సనల్గా లేకుండా పాఠాలు చెప్తే పూర్తిగా అర్థం కాదు. సో డెఫినెట్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్, బట్ దట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఇట్ కాంట్ బి ఎ సబ్స్టిట్యూట్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆన్లైన్ ఎడ్యుకేషను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ను ఒక ఆల్టర్నేటివ్గా చూపుతున్నారు. ఈవెన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన కూడా నా విమర్శల్లో అదొకటి. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ను ప్రస్తుతం ఉన్న 23.6% నుంచి 2035కి 50%కి తీసుకెళ్తామన్నారు. ఎలా తీసుకెళ్తామంటే ఆన్లైన్ ద్వారా, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా తీసుకెళ్తామని అన్నారు. దట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఆప్షన్. ఆన్లైన్ ఈజ్ నెవర్ ఎ సబ్స్టిట్యూట్ టు ఆఫ్లైన్. ఆన్లైన్ విల్ ఓన్లీ సప్లిమెంట్ ది ఎగ్జిస్టింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో మీ కొంతమంది క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. బ్రిటన్లో రైల్వేలు ప్రైవేటైజ్ చేస్తే ఏం జరిగిందో మన అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్సిడెంట్ రేట్ పెరిగింది, సేఫ్టీ కాంప్రమైజ్ అయింది, కాస్ట్ పెరిగిపోయింది, మ్యాన్ పవర్ తగ్గించడం వల్ల యాక్సిడెంట్లు పెరిగాయి. సో దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బ్రిటిష్ రైల్వేస్. వాళ్ళు తిరిగి రైల్వేస్ను పబ్లిక్ సెక్టార్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు రైల్వేస్లో యూజర్ ఛార్జెస్ పెట్టబోతున్నారు. సో రైల్వే కమ్యూటింగ్ కాస్ట్లీ కాబోతుంది, సీజన్ టికెట్లు రద్దు కాబోతున్నాయి, ప్లాట్ఫామ్ టికెట్ రేటు విపరీతంగా పెంచుతున్నారు. సో షుడ్ వి సపోర్ట్ దీస్ అఫేర్స్? నువ్వు దానికి ప్రైవేటైజేషనా కాదా ఏ పేరైనా పెట్టు. ఈ ప్రైవేటైజేషన్ బెనిఫిట్స్ ఫర్ పీపుల్, ఐఆమ్ ఫర్ ప్రైవేటైజేషన్. ఈ ప్రైవేటైజేషన్ ఇస్ అ లాస్ ఫర్ పీపుల్, ఐ అపోజ్ ప్రైవేటైజేషన్.
సో వెంకట్ ప్రవీణ్ కుమార్ మిత్రుడు అడుగుతున్నాడు ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి వాట్ సపోర్ట్ యు కెన్ అని. సో నేను ఐ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ దట్ లుక్డ్ ఇన్ టు ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో కీర్తి చేసుల పాలడు వెంకట్రావు నాయకత్వంలో ఓ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టడీ చేసి వి సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్. మేమన్నది ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీని దోచుకుంటున్నారు. సో ఏడాదిలో 8 నెలలే జీతాలు ఇస్తారు. కొన్ని కాలేజీలు ఒకే లెక్చరర్లను 2-3 కాలేజీలో చూపెడతారు, జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇప్పుడైతే కొన్ని కాలేజీల్లో ఫుల్ సాలరీ క్రెడిట్ చేసి 50% విత్డ్రా చేసి ఇవ్వమంటున్నారు. చాలా దుర్మార్గం, ఇవ్వకపోతే ఇంటికి పంపిస్తున్నారు. సో ఇది దోపిడీ ఆగాలి. ఆల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే యూజీసీ స్కేల్స్ అమలు కావాలి. వారి రిక్రూట్మెంట్ ప్రాసెస్సు, సర్వీస్ కండిషన్సు రెగ్యులేట్ కావాలి. వాటిపైన నిరంతరం నిఘా ఉండాలి. ప్రైవేట్ మాఫియా, ఇంజనీరింగ్ కాలేజ్ మాఫియా వ్యతిరేకించాలి అన్నది నా విధానం. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ మీరు 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ. నేను ఆ కమిటీ రికమెండేషన్ నేనే డ్రాఫ్ట్ చేశాను. వీ విల్ వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ రికమెండేషన్స్. ఈవీఎం ట్యాంపరింగ్, నోటా గురించి అడుగుతున్నారు. ఈ ఎలక్షన్లో ఈవీఎం లేవు, ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక అది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. నేను ఇప్పటికే ఈవీఎంల పైన, నోటా పైన నా యూట్యూబ్లో వీడియోలు పెట్టాను, అవి దయచేసి చూడండి. చాలామంది మిత్రులు బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పైన మాట్లాడదని అంటున్నారు. సో బ్యాంకుల్లో ఇవాళ చాలా పెద్ద ఎత్తున బ్యాంక్ ఉద్యోగుల పైన ఒత్తిడి పెరిగింది. చాలా అవుట్సోర్సింగ్ జాబ్ అవుతోంది, వాళ్ళ వేజ్ రివిజన్లో ఇష్యూస్ ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో వీటిపైన ఆర్టికులేట్ చేస్తూనే ఉన్నాను. ఉదాహరణకు మీ నా యూట్యూబ్లో వై బ్యాంక్ మెన్ ఆర్ ఆన్ స్ట్రైక్ అని ఒక వీడియో ఉంది, 80,000 మంది చూశారు. బ్యాంక్ ఉద్యోగుల ప్రతి సమస్యలో కూడా ఐ వాజ్ విత్ దెమ్. వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్స్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. త్వరలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ పైన కూడా ఒక వీడియో పెట్టబోతున్నాను, చూడండి. డెఫినెట్లీ ఐఎమ్ విత్ ది ఇష్యూస్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీస్. సో నాకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సపోర్ట్ చేస్తాయి, చేస్తున్నాయి. ఇంకా ద లిస్ట్ ఈజ్ స్టిల్ నాట్ ఎగ్జాస్టివ్. సో డెఫినెట్గా పోటీ పడే సంఘాలు కూడా నాకు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఆ సంఘాలు, ఏ సంఘాలు మద్దతు ఇస్తున్నాయని నేను యూట్యూబ్ లైవ్లో చెప్పడం భావ్యం కాదు. ఆ నాయకులు వాళ్ళే అనౌన్స్ చేస్తుంటారు. మీరు ఆ సంఘాల సభ్యులైతే మీకు సర్క్యులర్లు వస్తాయి, ఆ సంఘాలు ప్రెస్ నోట్లు ఇస్తాయి, బహిరంగంగానే ప్రకటన చేసి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను చెప్పడం కాదు, నాకు సపోర్ట్ చేస్తారని వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్తారు డెఫినెట్గా. అప్పటిదాకా దయచేసి ఓపిక పట్టండి. సో నేను ఎవరిని పోటీ పెట్టకుండా ఉండేందుకో, ఎవరినో ఇబ్బంది పెట్టేందుకో పోటీ చేయను. నేను హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఇంకొకరిని రాకుండా ఉండేందుకు నేను పోటీ చేయను, నేను వెళ్ళేందుకు పోటీ చేస్తాను. కొంతమంది వ్యవసాయ బిల్లులపైన అడుగుతున్నారు, అది ఆల్రెడీ మాట్లాడాను. దయచేసి ఇది ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్కే నేను ఆన్సర్ చేస్తాను. మిగతా ప్రశ్నలు ఏవైనా ఉంటే దయచేసి ఇంకో సందర్భంలో ఎప్పుడైనా నేను మాట్లాడతాను. డెఫినెట్గా నేను రోజు వీడియోలు పెడతాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కరెంట్ టాపిక్స్ పైన నా అభిప్రాయాలు చెప్తూనే ఉంటాను. పోలింగ్ డే రోజు చెప్తాను, కౌంటింగ్ డే రోజు చెప్తాను, ప్రతిరోజు చెప్తాను. ఆ వర్క్ ఎక్కడా ఆగదు. ఇవాళ కూడా మీరు చూడండి, నేను వీడియోలు పెట్టాను. సో నిండా కూడా 7-7 వీడియోస్ పెట్టాను. టాపిక్స్ వస్తున్న కొద్దీ మాట్లాడుతుంటాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నేను నిద్రపోవడం ఆపడం లేదు.
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఉదయాన యోగా చేయడం ఆపడం లేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని భోజనం చేయడం ఆపడం లేదు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా అని మా అమ్మతో ఒక వారంలో 2 సార్లు అయినా 3 సార్లు అయినా 4 సార్లు అయినా ఒక అర్ధగంట గంట కూర్చొని మాట్లాడడం ఆపడం లేదు. ఇది కూడా అంతే. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వీడియోలు చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా కూడా వీడియోలు చేస్తుంటాను, వివిధ విషయాలు చెప్తూనే ఉంటాను. ఇప్పటికీ కూడా నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన మాట్లాడమని అడుగుతున్నారు చాలామంది. నేను వాళ్ళ మీటింగ్లో చాలాసార్లు మాట్లాడాను, దీంట్లో కూడా ఒక వీడియో ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన ఇప్పటికే 35,000 మంది చూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు మాట ఇచ్చారు, ఇదొక ముదనష్ట విధానం, ఈ విధానం తెలంగాణ వస్తే ఉండదు అని. మరి ఇప్పటికీ ఈ ముదనష్ట విధానం ఎందుకుంది అని కేసీఆర్ గారిని సూటిగా అడుగుతున్నాం. అందువల్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు కావాలి, వాళ్లకు కనీసమైన సదుపాయాలు లేవు, హారిబుల్గా 20 ఏళ్ళు 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీరు అనేక సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తున్నారు, ఆఖరికి వీళ్లకు మినిమం వెల్ఫేర్ ఫెసిలిటీ, ఒక ఐడి కార్డు ఉండదు, ఓ బస్ పాస్ ఉండదు, ఓ మెడికల్ ఫెసిలిటీ ఉండదు, వీరికి ఎలాంటి హౌస్ రెంట్ అలవెన్స్ ఉండదు, ఇలాంటి చాలీ చాలని జీతాలతో బతుకుతున్నారు. సో అలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలన్నది మా విధానం. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైనే అడగండి, ఎందుకంటే ఇదేమీ లాస్ట్ లైవ్ కాదు. ఐ విల్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ ద లైవ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అందువల్ల మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ని ఐఎమ్ టేకింగ్ అప్. ఇతర ప్రశ్న అడుగుతున్న వారు, సారు మాకు ఆన్సర్ చేయడం లేదు అని అనుకోకూడదు దయచేసి. సో ఐ విల్ కంటిన్యూ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, బట్ దిస్ ఈవెంట్, లైవ్ ఈవెంట్ ఇస్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. సో కొంతమంది కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నేను హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ 1 ఫిబ్రవరి 1 మార్చిలో ఉంటాయి, 1 అక్టోబర్ రేపటి నుంచి 6 నవంబర్ వరకు ఓటర్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో నేను ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ గురించి వివరంగా ఈ లైవ్లో చెప్పాను. సో ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ ఏంటంటే, 2017 నవంబర్కు ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసిన వారంతా ఓటర్లు. వారు లేదు గ్రాడ్యుయేషన్కి ఈక్వలెంట్ డిగ్రీస్, ఇప్పుడు లాంగ్వేజెస్లో మీకు భాషారత్న, సాహిత్యరత్న ఇట్లాంటి డిగ్రీలు ఉంటాయి, అలాగే ఏఎంఐ, గ్రేడ్ ఐఈటిఈ ఇట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఓటర్స్. మీకు జనరల్ ఎలక్షన్స్లో ఎక్కడ ఓటు ఉన్నా లేకపోయినా, మీరు ఈ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డిలో ఉంటే, ఇది ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాల్లో ఉంటే, మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేయడం ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. కావలసిన డాక్యుమెంట్స్, ఒక ఫోటోగ్రాఫు, మీ డిగ్రీ సర్టిఫికెట్టు, ఒకవేళ మీకు కాన్వకేషన్ సర్టిఫికెట్ లేకపోతే ప్రొవిజనల్ అండ్ మెమో, మీకు అడ్రస్ ప్రూఫ్ ఉండే, ఓటర్ ఐడి ఉంటే అవి కూడా పెట్టండి, లేకపోయినా అవి కంపల్సరీ కాదు, కంపల్సరీ మీ ఫోటో అండ్ మీ డిగ్రీ సర్టిఫికెట్. ఇది మీరు ఆన్లైన్లో రేపు సిఈఓ తెలంగాణ వెబ్సైట్లో ఈ ఆన్లైన్ లింక్ వస్తుంది. సో మీరు ఎక్కడైతే జనరల్ ఎలక్షన్స్కి ఆన్లైన్ ఓటింగ్ ఏ వెబ్సైట్లోనైతే రిజిస్టర్ అవుతారో ఆన్లైన్లో ఓటర్గా, సో అక్కడే ఈ లింక్ ఎనేబుల్ చేస్తారు. మీరు ఆన్లైన్లో ఎన్రోల్ కావచ్చు, లేదు ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయాల్లో
ఫామ్ 18 ఉంటుంది, ఆన్లైన్లో కూడా అది ఫామ్ 18. సో ఆ ఫామ్ 18 నింపి మీ ఫోటో అతికించి మీ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ పెట్టి అదే ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయంలో మీరు ఇవ్వచ్చు. మీరు గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీ అయితే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కవరింగ్ లెటర్తో బల్క్గా ఇవ్వచ్చు, లేదంటే మాత్రం మీరు బల్క్గా ఇవ్వటానికి వీల్లేదు. మీరు ఓటర్లుగా నమోదైన తర్వాత మీకు డిసెంబర్ 1న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో ఉంటుంది, ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీ ఓటు ఉందో లేదో అని, రికార్డ్ అయిందో లేదో. తర్వాత జనవరి 18న ఫైనల్ లిస్ట్ కూడా వస్తుంది, అప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఫైనల్ లిస్ట్లో వెరిఫై చేసుకోండి, లేకపోతే మీరు ఏం చేయలేరు. అందువల్ల డ్రాఫ్ట్ లిస్ట్లో కనుక లేకపోతే డిసెంబర్ 1 నుంచి 1 నెల రోజుల పాటు మీకు అబ్జెక్షన్స్ అండ్ క్లెయిమ్స్ అంటారు, అంటే మీ ఓటు లేకపోతే నా ఓటు లేదు అని మీరు క్లెయిమ్ చేయొచ్చు, అప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుంది. అందువల్ల డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో ఖచ్చితంగా చూసుకోండి. మళ్ళీ ఫైనల్ ఓటర్ లిస్ట్లో ఒకసారి చూసుకుంటే మీరు ఓటు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ అయిన 3 ఏళ్ళ తర్వాత ఓటర్గా ఉంటారు. సో మీరు యూజువల్ రెసిడెంట్, ఇక్కడ ఒక అడ్రస్ ఉంటే చాలు మీకు, మీరు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడన్నా ఉండనియండి, మీకు ఇక్కడ అడ్రస్ ఉంటే మీరు ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నా కూడా మీరు నా యూట్యూబ్ కమ్యూనిటీలో క్వశ్చన్ పోజ్ చేయండి, ఆటోమేటిక్గా ఐ విల్ ఆన్సర్ యువర్ క్వారీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఒక మిత్రుడు బహిరంగంగా ఒక కామెంట్ పెట్టాడు, సార్ మీరు ఓటుకి ఎంత ఇస్తారు అని. మీరు ఓటే మాకు అలవాటు అయింది, నేను వద్దన్న మా ఇంట్లో అడుగుతారు అన్నాడు. బహుశా అతను కావాలని, నా నుంచి ఈ ఆన్సర్ కావాలని పెట్టి ఉంటాడు. నిజంగా డబ్బుల కొరకు పెట్టేవాడు ఇంత ఓపెన్గా పెట్టడని నా నమ్మకం. నేను 1 నయా పైసా ఇవ్వను, మీరేమైనా నా ఎన్నికల ప్రచారానికి 100 రూపాయలు డొనేట్ చేస్తే తీసుకుంటాను. సో నేను ఓటుకు కొనే ప్రసక్తే లేదు, మీకు ఇంకెవరైనా డబ్బిస్తే అది మీ నిర్ణయం, తీసుకోవద్దనే చెప్తాను, తీసుకోకూడదనే చెప్తాను. సో మీరు నాకు ఓటేయమని చెప్తాను, నేను మాత్రం డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను కొనటానికి ముందుకొస్తున్నారు, అలాంటి వారి దగ్గరికి తమ ఓటు అమ్ముకోవాలని కోరుకునే వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం ఉన్న అంశం కాదు. ఐ అపోజ్ మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్. సో రాజకీయ పార్టీలకు జనం నుంచి దోచుకున్న డబ్బులు ఉంటాయి, నా దగ్గర జనం నుంచి దోచుకున్న డబ్బులు లేవు. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నాకు ఎమ్మెల్సీ అయినా కూడా నా జీతం ఇంకా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. నా యూనివర్సిటీ ప్రొఫెసర్గా వచ్చే సాలరీయే ఎక్కువ, చాలామంది తెలియదు, దాదాపు ఈక్వల్, కాస్తంత 10 రూపాయలు అదే ఎక్కువ. సో నాకు ఇంకా సర్వీస్ కూడా ఉంది, సో తర్వాత నాకు పెన్షన్ కూడా వస్తుంది. అందువల్ల నేనేమి అక్రమ సంపాదన ఉన్నవాడిని కాదు, అక్రమ సంపాదన కొరకు నేను ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదు. అందువల్ల డబ్బులు ఇచ్చి కొనే ప్రసక్తే లేదు, డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదు. సో కొంతమంది అడుగుతారు, విల్ యూ ఫైట్ అగెన్స్ట్ కేసీఆర్ పాలసీస్ అని. ఇఫ్ కేసీఆర్ పాలసీస్ ఆర్ రాంగ్, ఐ విల్ సర్టన్లీ ఫైట్. ఇఫ్ మోడీ పాలసీస్ ఆర్ రాంగ్, ఐ విల్ సర్టన్లీ ఫైట్. ఇఫ్ మోడీ పాలసీస్ ఆర్ రైట్ ఆర్ కేసీఆర్ పాలసీస్ ఆర్ రైట్, ఐ విల్ నాట్ ఫైట్. సో ఐ విల్ ఫైట్ ఆన్ పాలసీస్, నాట్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రతి ఏటా ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానంటాడు, షుడ్ ఐ ఫైట్ అగెన్స్ట్ ఇట్? ఎల్ఆర్ఎస్ భారం కాకుండా చేస్తానంటాడు, షుడ్ ఐ ఫైట్ అగెన్స్ట్ ఇట్? ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, షుడ్ ఐ ఫైట్ అగెన్స్ట్ ఇట్? సో మంచి చెడు అనే అంశాలపైన ఉంటుంది తప్ప, నేను ఐ డోంట్ టేక్ స్టాండ్ ఆన్ బేస్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వ రెవెన్యూ చట్టంపైనే నేను 9 ప్రశ్నలు సంధించాను, చూడండి మీరు. కేసీఆర్ ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను తూర్పారబట్టాను, చూడండి మీరు. సో అందువల్ల ఇప్పుడు చేయడం లేదా ఫ్యూచర్లో చేయనా? సో ఐ విల్ సిట్, నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో నేను మొదట్లోనే చెప్పాను, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్, నాట్ న్యూట్రల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రల్ అండ్ ఇండిపెండెంట్? ఇండిపెండెంట్ అనే వ్యక్తి ఇష్యూ బేస్డ్గా స్టాండ్ తీసుకుంటాడు, అది ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే
సమర్థిస్తాం, చెడు చేస్తే వ్యతిరేకిస్తాం. మంచి చేసినా వ్యతిరేకించడానికి నేను ప్రతిపక్షం కాదు, చెడు చేసినా కూర్చొని ఉండటానికి నేను అధికార పక్షం కాదు. చాలామంది జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి అడుగుతున్నారు, దానికి దీనికి ఏమి సంబంధం లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ బిఫోర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. నాకు తెలిసినంత వరకు ఇవాళ కూడా పేపర్లో చదివాను డిసెంబర్లోనే ఉంటాయన్నారు, బట్ డెఫినెట్లీ బిఫోర్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి, అవి ఒకటేసారి ఉన్నా ఆ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్స్ వేరు, దేనికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. ఓ మిత్రుడు వస్తున్నాడు, ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు మధ్య పే వ్యత్యాసం చాలా ఉందని. అది నేను మనం సెపరేట్గా నేను ఐ స్పీక్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఈ లైవ్లో చాలామంది రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎస్జిటీ ఫుల్ ఫామ్ కూడా తెలియని, ఎస్ఏ కూడా ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయం. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఏంటి, స్కూల్ అసిస్టెంట్ అంటే ఏంటి, వాళ్ళ పే స్కేల్స్ ఏంటి అని తెలియదు. అందువల్ల వారు బోరుగొట్టి లైవ్లో నుంచి వెళ్ళిపోతారు. మిత్రమా, వీ విల్ స్పీక్. నేను ఇంకా 6 నెలల తర్వాత ఎలక్షను, అందువల్ల ఉపాధ్యాయుల సమస్యల పైన నేను చాలా ఏళ్ళుగా కొట్లాడుతున్న వాడిని, అందువల్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడిని, అది మీకు కూడా తెలుసు. సో వీ విల్ స్పీక్ ఇన్ సమదర్ ఫోరం. ఇతర జిల్లాలకు చెందిన వారు నాకు ఎలా సపోర్ట్ చేసి నా గెలుపుకు కృషి చేయాలి అని అన్నారు. రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు మిత్రమా, మనసుంటే మార్గం ఉంటుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ క్లాస్మేట్స్, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోయినా మీరు సోషల్ మీడియా ద్వారా పలానానికి ఓటేయండి అని విస్తృత క్యాంపెయిన్ చేయొచ్చు. సో అందువల్ల మీకు అవకాశం ఉన్న మేరకు డెఫినెట్గా మీరు ఈ క్యాంపెయిన్లో పాల్గొనవచ్చు. ఒక మిత్రుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు, వై కాంట్ యూ బి తెలంగాణ అరవింద్ కేజ్రీవాల్ అని. వెల్, నేను అరవింద్ కేజ్రీవాల్ ఫినామినన్కు ముందు 2007లో అన్ని పార్టీలు ఓడించి గెలిచాను, వాస్తవమే అది. కానీ నేను ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసేది ఎమ్మెల్సీ ఎలక్షన్. అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకే పరిమితమై చర్చించుదాం. అందువల్ల నాకు ఇప్పటికిప్పుడు కొత్తగా సీఎం కావాలనే ఆకాంక్షలు ఏమీ లేవు. ముందు ప్రజల సమస్యలకు శాసనమండలి ప్రతినిధిగా ఈ 6 ఏళ్ల పాటు నిరంతరం ప్రజా సమస్యలపై ప్రయత్నం చేద్దాం. పదవి ఉంటే, అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం ఎక్కువ చేయొచ్చు, కానీ అధికారం లేకపోయినా కూడా వీలైనంత మేరకు సమస్యల మీద పోరాడచ్చు. ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి ఆ రాజకీయ పార్టీ నాయకత్వానికి వత్తాసు పలుకుడు కన్నా స్వతంత్రంగా ప్రజల పక్షాన నిలబడలో ఆనందం ఉంది కనుక నిలబడుతున్నాను. బట్ నా పట్ల మీకు నా అభిమానానికి విశ్వాసానికి ధన్యవాదాలు. కొంతమంది అడిగారు ఆ క్వశ్చన్ అర్థం కావలేదు, హౌ విల్ యూ హెల్ప్ స్టూడెంట్స్ ఆఫ్టర్ బికమింగ్ ఎమ్మెల్సీ అని అన్నారు. నేను ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పుల కొరకు అనేక నిర్దిష్టమైన సూచనలతో పనిచేశాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్పాను కదా, నేను ఎమ్మెల్సీ అయ్యే టైంకు రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు, కొట్లాడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తెప్పించాను. రిక్రూట్మెంట్ల కొరకు ఫైట్ చేస్తాము, స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఫైట్ చేస్తాను, ఫీజుల మీద ఫైట్ చేశాము. సో ఇలా హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ కొరకు ఫైట్ చేశాను, గవర్నమెంట్ స్కూళ్ళలో ఫెసిలిటీస్ కొరకు ఫైట్ చేశాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్కూళ్ళకు కాలేజీలకు ఉండాలని ఫైట్ చేశాను. ఇప్పటి గుర్తు నేను ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు శంకరపల్లిలో ఉన్న విద్యార్థులకు కాలేజీకి రావడానికి బస్సులు లేకుండే. సో ఐ ఫాట్ విత్ ద ఆర్టీసీ మేనేజ్మెంట్ అండ్ గాట్ ద బస్సెస్. సో ఇష్యూస్ని బట్టి డెఫినెట్గా విల్ కంటిన్యూ టు ఫైట్.
ఒక మిత్రుడు సిపిఎస్ రద్దు కొరకు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అని. భవిష్యత్తు వర్తమాన ప్రణాళిక ఒకటే, సిపిఎస్ రద్దు కొరకు పోరాడాల్సిందే. అయితే నేను ఒక్కరిని శాసనమండలిలో ఎంటర్ అవడంతోనే సిపిఎస్ రద్దవుతుందని నేనేం ఉచిత హామీ ఇవ్వడం లేదు. సిపిఎస్ రద్దు కావాలని కోరుతున్న 150,000 మంది ఉద్యోగుల ఉపాధ్యాయులను సమీకరించడానికి కృషి చేస్తాం. శాసనమండలి బయట పోరాటాలు జరుపుతాం, శాసనమండలి లోపల ఆ పోరాటాలు వినిపిస్తాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కొట్లాడతాం. సో అదే భవిష్యత్ ప్రణాళిక. నేనేమి ముఖ్యమంత్రి కావడం లేదు. నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే సిపిఎస్ రద్దుకు తొలి సంతకం చేస్తానని నేనే మాట ఇవ్వడం లేదు. ఇవాళ పోటీ చేయాలనుకున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా సిపిఎస్కు కారణం. మరి ముందు వాళ్ళను మనం నిలదీయాలి. మీరే సిపిఎస్ కారణము, మరి ఇవాళ సిపిఎస్ ఉద్యోగుల దగ్గరికి వచ్చి ఎట్లా ఓట్లు అడుగుతారు అని. సో ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా సిపిఎస్కు రెస్పాన్సిబులే. సో ఆ సిపిఎస్ విధానాన్ని తెచ్చింది, కంటిన్యూ చేయిస్తున్నది ఈ పార్టీలే. సో అందువల్ల వీళ్ళకు సిపిఎస్ పైన మాట్లాడే హక్కు కూడా లేదు. అందువల్ల సిపిఎస్పై మాట్లాడే హక్కు నాకుంది, వాటిపై పోరాడే హక్కు నాకుంది అని అనుకుంటాను. అందువల్ల ఈ 3 జిల్లాల్లో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మీ దగ్గరికి ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి వచ్చి అడిగి అడిగితే ఈ ప్రశ్న అడగండి, సిపిఎస్పై మీ స్టాండ్ ఏంటి అని. వాళ్ళు ఎన్నికల్లో ఓట్ల కొరకు మేము వ్యతిరేకిస్తామని చెప్తారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉంటున్నప్పుడు మీరు సిపిఎస్పై ఏం చేశారు? మీ మద్దతుతోనే కదా ఈ సిపిఎస్ బిల్లు వచ్చి విధానం వచ్చిందని నిలదీయండి. కథలు చెప్తే నమ్మకండి. సో అందువల్ల డెఫినెట్గా విల్ ఫైట్ అగెన్స్ట్ ఇట్. మీరు నన్ను క్వశ్చన్, మీరు పోటీ చేయకుండా ఉండటానికి ఎవరైనా మనీ ఇస్తే డ్రాప్ అవుతారని. 2007లోనే డ్రాప్ కాలేదు, 2009లో డ్రాప్ కాలేదు, 2021లో ఎట్లా డ్రాప్ అవుతాను? డ్రాప్ అయ్యేటట్టుంటే 6 నెలల ముందు ఎందుకు అనౌన్స్ చేస్తాను? సో నేను పోటీ చేసి గెలవాలనుకుంటున్నా కానీ డ్రాప్ అవడానికి పోటీ చేయడం లేదు కదా. అందువల్ల నన్ను కొనగలిగేవాడు ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నారని నేను అనుకోను. వాళ్ళ సాధ్యం కూడా కాదు. ఏ రాజకీయ పార్టీ ఆ దుస్సాహసం చేయదు, దగ్గరికి కూడా రాదు. వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. నేను ఇప్పుడే చెప్పాను, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 5 కోట్ల విలువైన ప్లాట్ను మాకు ఉచితంగా ఇస్తానంటే రిజెక్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చిన వాడిని. ఇప్పుడు డబ్బులకు కమ్ముడుపోతానా? అంత అమాయకత్వంతో అడిగితే నేనేం చెప్పగలను? తర్వాత మీరు ఎంత ఖర్చు పెడతారన్నారు. నేను ఖర్చు పెడి ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఇప్పటికీ 1,000,000 మంది చూస్తున్నారు. దీనికి నయా పైసా ఖర్చు పెట్టలేదు. సో దీనికి నేను ఎక్కడ పైసా ఖర్చు పెట్టింది ఎక్కడిది? నా ప్రచారం ఇలాగే ఉంటుంది. నేను 2007లో పోటీ చేసినప్పుడు అప్పటికి నాకు కారు కూడా లేదు, ఆర్టీసీ బస్సుల్లో తిరిగి నేను ప్రచారం చేసి వచ్చాను. ఇప్పుడు ఇప్పుడైనా నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్గా జీతాలు పెరిగినాయి, కారు కొనుక్కున్నాను, నా కొడుకు జాబ్ చేస్తున్నాడు, సో వాడు కారు కూడా కొనిచ్చాను నాకు. ఇప్పుడంటే నేను కారులో తిరిగి ప్రచారం చేస్తున్నాను. ఆ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో తిరిగి ప్రచారం చేశాను. నాకు ప్రచారానికి ఖర్చు కాదు. ఎందుకు కాదంటే నాకు మద్దతు ఇచ్చే అనేక సంఘాలు, వ్యక్తులు ఉచితంగా వాళ్ళ జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పనిచేస్తారు. ఇప్పుడు టీం నాగేశ్వర్లో ఎలా చేరాలని చాలామంది అడిగారు, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చిన. మీ ఇంకా వాస్తవంగా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఆలోచిస్తున్నాం భవిష్యత్తులో ఆన్లైన్లో ఎలక్షన్ ఫండ్ కూడా అప్పీల్ చేయబోతున్నాం. సో అలా మీలాంటి మిత్రులు ఇచ్చిన 50 రూపాయలు, 100 రూపాయల విరాళాలతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం పోటీ చేస్తున్నారు, నా వ్యక్తిగత లాభం కొరకు చేయడం లేదు కదా. అందువల్ల దీనికి నా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మినిమం క్యాంపెయిన్ కొరకు ఓ కరపత్రము ఇట్లాంటి వాటికి అయ్యే ఖర్చే తప్ప, నాకు పనిచేసే వాళ్ళంతా వాలంటరీగా పనిచేసేవారు, నా కోసం పనిచేసేవారు, ఏమైనా కొద్దిపాటి ఖర్చు అయితే మీలాంటి అభిమానుల విరాళాలతోనే నడిపిస్తాం. ఖర్చు పెట్టేది లేదు, తర్వాత సంపాదించేది లేదు. చాలామంది సారీ చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను.
అందువల్ల త్రోట్ సపోర్ట్ చేయడం లేదు. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఏదన్నా డిజిటల్ పోస్ట్ ఉందా ఈ ఎలక్షన్ గురించి. వై షుడ్ వి ఓట్ ఫర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఇవాళ ఫస్ట్ అనౌన్స్మెంటే. వై షుడ్ వి ఎనీవన్ ఓట్ ఫర్ నాగేశ్వర్ అనే విషయం పైన ఒక్కటి కాదు డిజిటల్ పోస్టరు, ఒకటి జనరల్ డిజిటల్ పోస్టర్తో పాటు వివిధ వర్గాల ప్రజలు కూడా ఎందుకు ఓటేయాలి? అన్ఎంప్లాయిడ్ ఎందుకు ఓటేయాలి? టీచర్స్ ఎందుకు ఓటేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఓటేయాలి? రైల్వేస్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఓటేయాలి? బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు ఓటేయాలి? ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఎందుకు ఓటేయాలి? ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి? ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి? స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి? పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి? డిఫెన్స్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి? ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకమైనటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎందుకు ఓటేయాలి? ఇలా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఓటేయాలి? ఇలా ఒక్కటి కాదు, ఇప్పుడు నేను కొన్ని సెక్షన్స్ చెప్పకపోవచ్చు, భవిష్యత్తులో ఇలా ఈచ్ సెక్టార్లో కూడా వాట్ ఐ స్టాండ్ ఫర్ అని నిర్దిష్టంగా మీకు చెప్పి మీకు నచ్చితేనే ఓటు వేయండి. ఇప్పటికే మీరు అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ పైన నేను ఏం చేయబోతున్నానో ఒక వీడియో పెట్టాను. ఆ ఇష్యూస్ ఏంటి? రాష్ట్రంలో ఈ 3 జిల్లాల్లో ఉన్న 60-70 వేల మందిగా ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ వాళ్ళ ఇష్యూస్ పైన 20 నిమిషాల వీడియో పెట్టాను. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద పెట్టాను. నా ఓటర్లు కాని ప్రజల గురించి కూడా ఏం మాట్లాడతానో చెప్తాను. ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికుల పైన 17 నిమిషాల వీడియో పెట్టాను. భవన నిర్మాణ కార్మికుల్లో చాలా తక్కువ ఉంటారు గ్రాడ్యుయేట్లు, ఎందుకంటే మేస్త్రిగా పనిచేసి పెయింటర్గా ప్లంబర్గా ఎలక్ట్రిషియన్గా కార్పెంటర్గా వెల్డర్గా పనిచేసేవాళ్ళు, ఇసుక పని మట్టి పని అలాగే ఇటుకలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళ కొరకు ఏం చేస్తారో నా అని కూడా విశ్లేషణ పెట్టాను. కేవలం గ్రాడ్యుయేట్స్ కొరకే మాత్రమే కాకుండా అఫ్కోర్స్ గ్రాడ్యుయేట్స్ విల్ బి ఫస్ట్ ప్రిఫరెన్స్, దాంట్లో అనుమానం లేదు, కానీ సామాన్య ప్రజల పక్షాన పనిచేసే ప్రజాప్రతినిధిగా ప్రజలందరి సమస్యలపైన నా అభిప్రాయాలతో ఇప్పటికే చెప్తున్నాను. మీకు డిజిటల్ పోస్టర్ కాదు, నా మాటల్లోనే వీడియోలు పెట్టాను, దయచేసి మీరు ఆ వీడియోలు చూడండి. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా వీడియోలు పెడతాను, అవి దట్ ఇట్ సెల్ఫ్ ఫార్ మై ఎలక్షన్ మేనిఫెస్టోస్. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పోల్చి చెప్పండి అన్నారు. ఇప్పుడే కదండి ప్రారంభమయ్యేది, ఎందుకు ఇతరులపైన రాలేయమంటారు? నా గురించి నన్ను చెప్పుకోనియండి, ఎందుకంటే నేనేం చేశానో చెప్పండి, కంపారిజన్ మీరే వేసుకోండి. ఆ కంపారిజన్ నేను వేసి ఇతరులను విమర్శించే సంస్కారం కాదు. నాపై రాళ్ళేసేదాకా నేను ఎవరిపై రాళ్ళేయను. అందువల్ల నేనేం చేస్తానో చెప్తాను, నేను ఏ ఏ వర్గాల ప్రజలకు ఏం చేస్తానో ఇప్పటిదాకా చెప్పాను, ఇక ముందు చెప్తాను. మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక చూసి ఉంటే, సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది కనుక రాబోయే కాలంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను విశ్లేషిస్తూ వీడియోలు పెడతాను. అవి ఎలక్షన్స్ కొరకే కాదు, జనరల్ అవగాహనకు పెడతాను. వారితో పాటు ఎలక్షన్స్ కూడా వాట్ ఐ రిప్రజెంట్ అనేది మీకు తెలుస్తుంది. నేను రోజువారు చేసే జర్నలిజానికి ఈ ఎలక్షన్స్కు డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఇంటర్కనెక్టెడ్. అందువల్ల వివిధ ఇష్యూస్ పైన వాట్ ఐ స్టాండ్ అనేది నేను రోజు చెప్తున్నాను, ఇక ముందు కూడా చెప్తాను. ఇది నేను మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు మద్దతు ఇస్తారు అని అడుగుతున్నారు. నేను ఏ పార్టీతో తరఫున పోటీ చేయను, ఇది క్లియర్గా మరోసారి చెప్తున్నాను, ఎందుకంటే లైవ్ చాలాసేపు అయింది, కొంతమంది జాయిన్ అయ్యి లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయను, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఏ పార్టీతో రాజీ పడను, ఏ పార్టీతో నాకు ఒప్పందం ఉండదు,
ఏ పార్టీతో నాకు ఫిట్ ప్రోకో ఉండదు, ఏ పార్టీని అభిమానించే వారైనా నాకు ఓటు వేస్తే ఆహ్వానిస్తాను. నా అభిప్రాయాలతో అంగీకరించిన వారు కూడా నాలాంటి వాళ్ళు శాసన మండలిలో ఉంటే ఉపయోగపడుతుందని ఓటు వేస్తే తప్పనిసరిగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేది ఓట్లు తిరస్కరించడానికి కాదు, ఓట్లు స్వీకరించడానికి పోటీ చేస్తారు. అందువల్ల ఎవరు నాకు ఓటు వేస్తానన్నా నేను వద్దనను. కానీ ఓటు వేసినందుకు నాకు ఎలాంటి ఒప్పందం ఉండదు, షరతులు వర్తిస్తాయి అంటే నడవదు. కండిషన్స్ డు నాట్ అప్లై, ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ దీనికి అగ్రి అయి కూడా ఎవరైనా నాకు ఓటు వేస్తే ఐ విల్ ఐ అబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు నా అభిప్రాయాలతో ఏకీభవించని వ్యక్తి ఉంటాడు, కానీ నాలాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలనుకుని నాకు ఓటేస్తా అంటాడు, విల్ ఐ అబ్జెక్ట్? దానికి నాకే అభ్యంతరం ఏంది చెప్తాను నేను. సో ఓటు ఎవరేసినా ఆహ్వానిస్తాం, అందరినీ ఓటు వేయమని అడుగుతాం. కానీ ఏ పార్టీతో ఉడంబడికలు ఉండవు, అవగాహనలు ఉండవు, ఒప్పందాలు ఉండవు. నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయను, అన్ని పార్టీలకు చెందిన అభిమానులకు నాకు ఓటు వేయమని అడుగుతాను. ఎందుకంటే వీలైతే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేయండి, కాకపోతే మీ పార్టీ వాళ్ళకి ఫస్ట్ వేసుకున్నాక నాకు సెకండ్ ఓట్ వేయండి అనేది నా అప్పీ. లేదు నన్నే అభిమానించేవారు నా వల్లే శాసన మండలిలో బెటర్ ప్రజాప్రతినిధి ఉంటారని భావిస్తే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేయండి అని అడుగుతాను. వుడ్ యూ కంటిన్యూ టు దిస్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ అన్నారు. ఐ విల్ నాట్ ఓన్లీ కంటిన్యూ, ఐ విల్ కంటిన్యూ మై తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. నాకు హిందీలో కూడా మాట్లాడగలిగితే హిందీ ఛానల్ కూడా పెడతాను. నేను ఏ పని చేసి ఎమ్మెల్సీ అయ్యానో ఆ పని కంటిన్యూ చేస్తాను. నేను 2007 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను కంటిన్యూస్గా రోజు టీవీలో మాట్లాడాను, రోజు పత్రికలో వస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాదు, ఎందుకంటే దట్ ఈజ్ మై ప్రైమరీ వెహికల్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్. సో నేను ఎమ్మెల్సీ అయినా కూడా ప్రజల పక్షాన మాట్లాడటానికి, ప్రజా సమస్యల్ని నినదించడానికి పోటీ చేస్తున్నాను. నాకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడడం వల్ల ప్రభుత్వాలకు వినిపించవచ్చు, కానీ నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం వల్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీయవచ్చు, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవచ్చు. అందుకంటే ఐ డు నాట్ సీ ఎమ్మెల్సీ అండ్ యూట్యూబ్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అనుకోను, ఈ రెండు ఒకటే. అందువల్ల ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియోలు పెట్టడం కాదు, ఇంకా ఎక్కువ పెడతాను. ఎందుకంటే ఇప్పుడన్నా నాకు యూనివర్సిటీ ఉద్యోగం ఉంది కనుక ఆ పని కూడా చేస్తూ చేయాలి. అప్పుడు ఆ యూనివర్సిటీ కూడా నేను రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఇంకా కాస్తంత టైం దొరుకుతుంది, ఎమ్మెల్సీగా సమాచారం ఉంటుంది. అందువల్ల ఇంకా ఎక్కువ వీడియోలు పెడతాను, మీకు అనుమానమే లేదు. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ విల్ ది ఎన్రోల్మెంట్ స్టార్ట్, ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే చెల్లుతాయా అని. ఓటర్ ఎన్రోల్మెంట్ అక్టోబర్ 1 నుంచి రేపు ఉదయం నుంచి మొదలవుతున్నాయి, నవంబర్ 6 వరకు ఉంటుంది. ఇదివరకు రిజిస్టర్ అయిన వారు ఎవరు కూడా ఇప్పుడు ఓటర్ కాదు, పాత ఓటర్ జాబితాలు ఏవీ ఉండవు, అందరూ కొత్తగా ఓటర్గా ఎన్రోల్ కావాల్సిందే, ఇంక్లూడింగ్ మీ. దెర్ ఈజ్ నో ఓల్డ్ ఓటర్ లిస్ట్, ఇది నమ్మకండి. వాట్సాప్లో కొన్ని ఓటర్ లిస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి, అది వాళ్ళకు తెలియక చేస్తున్నారు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ ఓల్డ్ ఓటర్ లిస్ట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. మీరు కొత్తగా ఎన్రోల్ కావచ్చు. 2 ఎమ్మెల్సీగా గెలిచిన నేనే రేపు ఉదయాన్నే ఎన్రోల్ చేసుకుంటున్నాను. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టోటల్లీ న్యూ అండ్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్. చాలామంది రిపీటెడ్గా ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్పేది, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నేను ఎమ్మెల్సీగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో నా యూట్యూబ్ ఛానల్ ఇలాగే ఉంటుంది, నేను పోలింగ్ డే రోజు కౌంటింగ్ డే రోజు కూడా వీడియోలు పెడతాను, అనుమానమే లేదు. సో మై వర్క్ ఫర్ యూ యాజ్ ఏ యూట్యూబ్ ఛానల్లో
వివిధ అంశాలను విశ్లేషించడం అనేది ఐ బిలీవ్ ఇట్ ఆర్ మై సాలమ్ రెస్పాన్సిబిలిటీ, నా పవిత్ర కర్తవ్యంగా భావిస్తాను. ఎందుకంటే ఇది ఒక సరస్వతి సేవ. అంటే విషయం తెలిసి అవగాహన ఉన్నవారు, అధ్యయనం చేసేయగలిగేవారు, విజ్ఞానాన్ని సంపాదించగలిగేవారు ఆ విజ్ఞానాన్ని ప్రజలకు పంచుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ప్రవహించే నదే పవిత్రంగా ఉంటుంది. స్టాగ్నెంట్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్. సో ఐ నెవర్ వాంట్ టు బి స్టాగ్నెంట్. నిరంతరం చదువుతూ నేను చదివింది ప్రజలకు చెప్తూ ప్రజలకు నాకు తెలిసిన విషయాలపై అవగాహన కల్పించడం అనేది నా జీవితకాల లక్ష్యం. అది నా వృత్తి కాదు, నా ప్రవృత్తి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ టైమ్ యాక్టివిటీ. సో దీంట్లో ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా మజిలీ, దే ఆర్ ఓన్లీ మై టెంపరీ ట్రాన్సిషన్. సో ఎమ్మెల్సీగా గెలిచేది కూడా ప్రజలతో కూడా మాట్లాడటానికి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఎక్కడా పోదు, ఇంకా ఎక్కువ వీడియోలు పెడతాను. యూట్యూబ్లో నన్ను అభిమానించేవారు ఆలోచించాల్సిన అవసరమే లేదు, మీరే చూస్తారు. నేను ఏ రాజకీయ పార్టీ పంచన చేరను, ఎమ్మెల్సీగా అయినాక కూడా చేరను, గతంలో చేరలేదు. నిజంగానే ప్రలోభాలకు లోబడితే నాగేశ్వర్ ఏనాడో పార్లమెంట్లో ఉండేవారు. మీరు ఏ రాజకీయ నాయకుడైనా అడగండి, చెప్తారు, నేను చెప్పుకోవడం కాదు. సో నాకు ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజల అభిమానాన్ని చూరగొనడం మించిన సంతృప్తి ఇంకోటి లేదు. ఇవాళ చాలామంది అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల కన్నా కూడా విశేషమైన ప్రజల మద్దతు ఉన్నది. ఇప్పుడు ఈ లైవ్లోనే చూడండి, నేను 8 గంటలకు స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు ఎంత అవుతుందో మీరే టైం చూడండి. సో ఇప్పటికి 8 o'clock టు ఇప్పటికి ఎంత టైం అయింది మీరు లెక్క పెట్టండి. సో ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నాను, ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కూడా లైవ్లో ఎంతమంది ఉన్నారో మీరే చూడండి. 1100 మంది ఉన్నారు, 1000 కన్నా తగ్గలే లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇంతసేపటికి కూడా బహుశా ఏ మినిస్టర్ కూడా లైవ్లో ఉన్నా ఇంతమంది చూడరు. అసలు ఇప్పుడు మీరు కావాలంటే టీవీ ఛానల్ ఓపెన్ చేసి ఆ టీవీ ఛానల్ లైవ్లో ఎంతమంది ఉన్నారో చూడండి. సో నా లైవ్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతకు మించిన సంతృప్తి ఏం కావాలండి జీవితానికి? ఇంతకు మించిన ఆనందం ఇంకేం కావాలి? ఇవాళ నేను నయాగరా వాటర్ఫాల్ చూస్తానికి 2013లో వెళ్ళాను. అప్పటి యూట్యూబ్ లేదు, ఓన్లీ టీవీ ఛానలే. సో నవంబర్ సో నయాగరా వాటర్ఫాల్స్ పైన నన్ను ఒక 10 మంది గుర్తుపట్టి, నాగేశ్వర్ గారు మీ విశ్లేషణలు చూస్తాం సార్ అన్నారు. మొన్న నన్ను ఎవడో చంపుతానని బెదిరిస్తే కెనడాలోని అల్బెర్టో రాష్ట్రం నుంచి అక్కడ మినిస్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తెలుగువారు, గుంటూరుకు చెందిన అతను ప్రసాద్ పాండా అని, అతను అక్కడి నుంచి ఫోన్ చేసి ఈ హాజ్ ఎక్స్ప్రెస్ కన్సర్న్ సార్, నేను ఇక్కడ వార్తల్లో చూశాను సార్, ఇది మినిస్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కెనడా, వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ ఆల్బెర్టో స్టేట్లో. సో ఎక్కడ ఎక్కడ కెనడా, ఎక్కడ ఆల్బెర్టో రాష్ట్రం? నా ఏ తెలంగాణ మినిస్టర్ కూడా, ఆంధ్ర మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేయలే సార్, ఇట్లా మిమ్మల్ని బెదిరించారట కదా అని. కానీ కెనడా నుంచి ఒక మినిస్టర్ ఫోన్ చేశాడు. సో అంతకన్నా ఆనందం ఏం కావాలి? ఇవాళ నా యూట్యూబ్లో నా వీడియోలు 160 కంట్రీస్లో చూస్తున్నారు, మామూలు విషయం కాదు కదా. ఇవాళ నేను అట్లాంటాలో రోడ్డు పైన నిలబడ్డా, న్యూయార్క్ రోడ్డు పైన నిలబడ్డా, లండన్ రోడ్డు పైన నిలబడ్డా, నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడికి ఇంతకన్నా ఎక్కువ ఏమైనా గుర్తింపు ఉందా? సో అందువల్ల నేనే రాజకీయ పార్టీలో చేరి నా వ్యక్తిత్వాన్ని చంపుకునే పని నేను చేయను, మీరు అది గ్యారంటీ ఇస్తున్నాను మీకు. చాలామంది మిత్రులు హౌ కెన్ వీ డొనేట్ మనీ అని అంటున్నారు. సో వీ విల్ కమ్అట్ విత్ దట్. అది ఎలక్షన్ అకౌంట్, ఒకటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే ఎలక్షన్ కొరకు ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోనే మీ నుంచి డొనేషన్ తీసుకుంటాము, ఎలక్షన్ కొరకే ఖర్చు పెడతాము ట్రాన్స్పరెంట్గా. ఇది త్వరలో నేను మళ్ళీ ఒక వీడియో ద్వారా చెప్తాను. ఇప్పటికీ మీకు అలాంటి పీపుల్ ఆర్ రెడీ టు కంట్రిబ్యూట్ ఫైనాన్షియల్లీ టు దిస్ ఎలక్షన్ క్యాంపెయిన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలక్షన్ అంటే తప్పనిసరిగా ఖర్చులు ఉంటాయి. నేను ఎన్నికల్లో ఖర్చు పెట్టి దాన్ని పెట్టుబడిగా రాబట్టుకోవాలనుకునేవాడిని కాదు. ప్రజల విరాళాలతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాను.
గతంలో కూడా అలాగే చేస్తాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఏ కార్పొరేట్ల దగ్గర డబ్బులు అడగను. అసలు నేను అడిగితే ఏ ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగినా నా ఎలక్షన్ ఖర్చు వెళ్ళిపోతాయి. బట్ ఐ విల్ నెవర్ డూ ఇట్. నేను మీలాంటి అభిమానుల దగ్గరనే ఎలక్షన్ ఫండ్ తీసుకుంటాను. డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ అవుట్ ద మొడాలిటీస్ ఫర్ ఇట్. సో ఆ మొడాలిటీస్ ఒక్కసారి వర్కౌట్ అయినాక మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఈలోగా మీరు యూట్యూబ్ కమ్యూనిటీలో నేను ఒక గూగుల్ ఫామ్ లింక్ పెడతాను. ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ పెడతాను. అందులో మీరు మీ డీటెయిల్స్ కనుక నింపి నాకు సబ్మిట్ చేస్తే నేనే మీకు కాంటాక్ట్ అవుతాను మీ మెయిల్ ఐడికి. సో వీ విల్ ట్రై డెఫినెట్లీ సీక్ యువర్ సపోర్ట్. సో మీరు ప్రత్యక్షంగా ఓటు వేయలేక మీరు ఎక్కడైనా ఉండి ఏదో రూపంలో నా విజయానికి సహకరిస్తా అన్న మీ ఔదార్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఫ్రెండ్స్ ఇప్పటికీ 1200 మంది లైవ్లో ఉన్నారు. చాలాసేపటి నుంచి లైవ్ నడుస్తుంది, ఇంకా లైవ్లో ఉన్నారు కానీ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో వాట్ షుడ్ వి డూ? సో ఇదేమి చివరి లైవ్ కాదు, ఇంకా 6 నెలల పాటు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. సో డెఫినెట్గా మరో అకేషన్ చూసుకొని మీ ముందుకు వస్తాను, ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఎవరైనా లేట్గా జాయిన్ అయిన వాళ్ళు, ఈ వీడియో ఈ లైవ్ తర్వాత పోస్ట్ అవుతుంది, దయచేసి యూ కెన్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్ దిస్ వీడియో. ఈ లైవ్ మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అవుతుంది, సో యూ కెన్ ఆల్వేస్ వాచ్ దిస్ వీడియో. సో మీకు అయినా కూడా నేను మళ్ళీ వితిన్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎందుకంటే ఇవాళ లైవ్లో చూడలేని వాళ్ళు, క్వశ్చన్స్ అడగలేని వాళ్ళు చాలామంది ఉండవచ్చు కూడా, ఐ కెన్ అండర్స్టాండ్. అందువల్ల 1200 మెంబర్స్ లైవ్లో ఉండగా లైవ్ ఆపాల్సి వస్తున్నందుకు మన్నించగలరు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కనుక ఆపుతున్నాం. బట్ ఈ లైవ్ షోస్ ఎలక్షన్స్ అయ్యే వరకు, ఇది పాండమిక్ టైం, ప్రత్యక్షంగా మీటింగ్లు పెట్టి ఓటర్లను నేరుగా కలవటానికి, ఓటర్లు కాని మిత్రుల్ని కూడా, ఎందుకంటే ఓటర్ కాని వాళ్ళు కూడా చాలామంది మిత్రులు నాతో ముఖాముఖి సమయం గడపడానికి ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా ఐ వాంట్ టు బి అవైలబుల్. సో వీ విల్ కంటిన్యూ దిస్ ఫేస్ టు ఫేస్ విత్ నాగేశ్వర్. నేను చాలా రోజులు కంటిన్యూ చేస్తాం ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ స్పెసిఫిక్గా కంటిన్యూ చేస్తూనే తర్వాత కూడా, ఆఫ్టర్ ఐ బికమ్ ఎమ్మెల్సీ కూడా డెఫినెట్గా ఐ విల్ బి అవైలబుల్ టు యూ, మీతో మాట్లాడతాను. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ లైవ్ సెషన్లో ఐ విల్ క్లారిఫై. ఇప్పటికీ చాలాసేపు అయింది కనుక మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్న వాళ్ళు దయచేసి రేపే ఎన్రోల్ కండి. అక్టోబర్ రేపు మిస్ అయిన వాళ్ళు అక్టోబర్ 2 నాడు హాలిడే, ఆన్లైన్లో ఎన్రోల్ కండి. ఆన్లైన్లో చాలా ఈజీగా ఎన్రోల్ కావచ్చు. మీకు ఎన్రోల్మెంట్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, లేదా నా యూట్యూబ్ నా వాట్సాప్ నెంబరు, నా మెయిల్ ఐడి కూడా నేను నా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అలాగే నేను నా యూట్యూబ్ కమ్యూనిటీలోతో పాటు నా వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు దాంట్లో చూడొచ్చు. యు కెన్ గివ్ ఎ మెయిల్ టు మీ, మీరు నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ కంటిన్యూ టు క్లారిఫై. ఓటర్గా ఎన్రోల్ కండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కు మిత్రులకు చెప్పండి ఓటర్గా ఎన్రోల్ కామని. చాలామంది ఓటర్గా కాని వాళ్ళు కూడా వీ వాంట్ టు సపోర్ట్ అన్నారు, టీమ్ నాగేశ్వర్లో చేరుతామన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది వీ విల్ కంట్రిబ్యూట్ ఫైనాన్షియల్లీ టు ది ఎలక్షన్ ఫండ్ అన్నారు, వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఆ మొడాలిటీస్ తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. బట్ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి 2021 ఫిబ్రవరి మార్చిలో జరిగే ఎన్నికల్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలో ఉంటున్నాను, పోటీ చేస్తున్నాను. ఓటర్గా నమోదు కండి, ఓటు వేయండి, గెలిపించండి. మీ ప్రతినిధిగా శాసనమండలిలో పనిచేస్తాను. నాకు ఓటు వేసినందుకు
తలెత్తుకొని మేము ఫలానా వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించాము అని చెప్పుకునేలా ప్రజా జీవితంలో వ్యవహరిస్తాం. నాకు 2 సార్లు ఓటు వేసిన వారు ఏనాడు కూడా నాకు ఓటు వేసినందుకు ఒక్క సెకండ్ కూడా బాధపడలేదు. వాళ్ళు గర్వించే ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలో గడిపాం. ఒక్క విమర్శ కూడా లేకుండా ప్రజా జీవితం గడిపాం. అందువల్ల ఈ ఎన్నికల సమయంలో చాలా అబద్ధాలు ప్రచారంలోకి వస్తాయి. కొన్నిటికి నేను సమాధానం చెప్పాను. అసత్యాలు ప్రచారంలోకి వస్తాయి. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. దుశ్శాసనలు వస్త్రాపహరణం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు ఈ మాట, ఈ పదం. సో ఇలాంటి వాటిని వేటిని నమ్మకండి. ఏదున్నా నేను నా యూట్యూబ్ ఛానల్లో నేరుగా నేనే మీకు వివరిస్తాను. నాగేశ్వర్ జీవితం తెరిచిన పుస్తకం. ఇందులో రహస్య పేజీలుండవు, రహస్య ఎపిసోడ్లుండవు. నా అభిప్రాయం ఎక్కడా దాచుకోలేదు, దాచుకోను. నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఈ సమయంలో రేపు గెలిచాక కూడా నేను యూట్యూబ్లో నా విశ్లేషణలు, టీవీలో నా విశ్లేషణలు, పత్రికల్లో నా వ్యాసాలు కొనసాగడమే కాదు ఇంకా పెరుగుతాయని హామీ ఇస్తూ ఇవాళటికి సెలవు. సీయు. యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. మీరు యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నా రెగ్యులర్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో వన్స్ అగైన్ అపీల్ ఆల్ ఆఫ్ యూ టు ఎన్రోల్ యాజ్ అ ఓటర్ ఇఫ్ యూ ఆర్ అన్ ఎలిజిబుల్ ఓటర్ ఇన్ దిస్ కాన్స్టిట్యూన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ లైవ్ షో ఇంతటితో ముగిస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు.